ఓం శృతి స్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం ముక్తిస్తు బ్రహ్మతత్వస్య జ్ఞాన అదేనండి ఆ పై శ్లోకం చెప్పాలా యథా యథోపాసతే ముక్తిస్తు బ్రహ్మతత్వస్య జ్ఞానాదేవ నచాన్యథా స్వప్నబోధం వినానైవ స్వస్వప్నో హీయతే యథా. పైశ్లోకంలో ఏం చెప్పారంటే ఆయా దేవతారూపములను ఏ విధంగా అయితే ఉపాసన చేస్తారో దానికి తగ్గట్టుగా ఫలములను పొందెదరు అని చెప్పారు. మనం అనుకున్నాం సాత్వికమైన ఉపాసన చేస్తే ఉత్తమమైన ఫలములను, రాజస తామస ఉపాసనలను చేయువారు దానికి తగ్గట్టుగా ఫలములను పొందుతారు. అలాగే కర్మలను చేసే సందర్భంలో కూడా సాత్విక కర్మలను చేయుట, రాజస తామస కర్మలను చేయుట, వాళ్ళు కూడా ఆ ఫలములను పొందుతారు. మీరు పురాణాలు చూస్తే రాక్షసులందరూ కూడా చక్కటి కర్మిష్ఠులు, చాలా శ్రద్ధగా కర్మలను చేస్తారు. రావణాసురుడు చాలా గొప్పగా కర్మలను చేసేవాడు. మా చిన్నప్పుడు నేను చిన్న కుర్రాడిగా ఉన్నప్పుడు ఎవరో చెప్పారు నాకు, ఎవరో ఏమని చెప్పారంటే రావణాసురుడు, నేను సంధ్యావందనం చేస్తున్నా చిన్న కుర్రాడిని ఏదో సంధ్యావందనం చేస్తుంటే నాకు పెద్దవాళ్ళు ఎవరు కాయని ఏమని చెప్పారంటే నువ్వు చాలా బుద్ధిమంతుడురా, ఎందుకంటే రావణాసురుడు తెల్లవారేపటికి సముద్రానికి వెళ్ళిపోయి స్నానం చేసేసి, సముద్ర స్నానం మరి ఎలా చేసేవాడో తెలియదు నాకు, అది అర్ధప్రదానం ఇచ్చేసేవాడు, చాలా గొప్పవాడు అతను, అలాగే నువ్వు కూడా చాలా చక్కగా కర్మ చేస్తున్నావు అని చెప్పాడు ఒక ఆయన. అప్పుడు నేను నాకు తెలిసినప్పుడు హో రావణాసురుడు మంచి మంచి కర్మిష్ఠి అనే సత్యాన్ని నేను అప్పుడు తెలుసుకున్నాను. వీళ్ళందరూ కూడా మంచి కర్మఠులు, రావణాసురుడు, హిరణ్యకశిపుడు, వీళ్ళందరూ మంచి మంచి కర్మలు చేసిన వాళ్ళు. ఎటొచ్చే ఆ కర్మలు మరి వాళ్ళు అలాంటి ఫలాన్ని మంచి ఫలాన్ని పొందలేదు, అంటే భోగభాగ్యాలని పొందారు, ధనాన్ని పొందారు, అంతిమంగా పతనమైనారు. ఎందుకని అంటే వాళ్ళు చేసిన కర్మలు రాజస తామస కర్మలు కనుక. కాబట్టి కర్మలు ఉపాసనలు రెండింటికి వాటికి తగిన ఫలాలు లభిస్తాయి. అయితే మోక్షం అనేది వాటికి భిన్నంగా ఉంటుంది. అంచేతనే తూ అని ఉంది చూడండి, ముక్తిస్తు బ్రహ్మతత్వస్య జ్ఞానాదేవ నచాన్యథా స్వప్న స్వప్రబోధం వినానైవ స్వస్వప్నో హీయతే యథా. ఈ ముక్తి అనేది ఒకటి ఉన్నది. అసలు ముక్తి అనేది ఒకటి ఉన్నదని దానిని మనం జీవితానికి ఒక లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశలో మనం అడుగులు వేయాలని ఎవరో అనుకోరు, అలా ఎవరో అనుకోరు. అంచేతనే సమాజంలో వేదాంతం చదివి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ముక్తి అనే ఒక లక్ష్యమును పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు చూడండి, మన జీవితాలను మనం పరిశీలించుకున్నట్లయితే మనం చిన్నప్పటి నుంచి కష్టపడి పని చేస్తాం. మనం ఏమి సోమరులము కాదు, కష్టపడి పనిచేసే వాళ్ళమే. చాలా మనల్ని మనం తయారు చేసుకుంటాం, విద్యావంతులుగా తయారవుతాము, ఏవేవో స్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ మోడీ గారు డిపార్ట్మెంట్ పెట్టి నడిపిస్తున్నారు. ఆ రకంగా ఏవేవో సామర్థ్యములను పెంచుకుని మనము జీవితాన్ని తయారు చేసుకుంటాం. కానీ చిత్రం ఏమంటే విద్యావంతుడు పుట్ట అంటే ఒక డిగ్రీ సంపాదించడం, ఏదో ఉద్యోగం చేయటం, ఆ తర్వాత ఏం చేస్తారు, పరీక్షలు పాస్ అవుతారు, డిగ్రీ సంపాదిస్తారు, ఏదో ఉద్యోగం ఒకటి సంపాదిస్తారు కింద మీద పడి, ఆ తర్వాత ఏం చేస్తారు, వీడు ఉద్యోగం చేసుకుని ఉద్యోగం చేసేది వివాహం కొరకే అన్నట్టుగా వివాహం చేసుకుంటాడు. పూర్వం వాళ్ళు ఉద్యోగం కూడా చేసేదాకా చూసేవారు కాదు, ఈ లోపలనే వివాహం చేసేసేవారు. ఇక్కడ సీటు ఉంది,
చిన్నప్పుడే వివాహాలు చేసి కూర్చోబెట్టేవారు, పూర్వం వాళ్ళు అలా ఉండేవారు. బాల్య వివాహాలు కొంచెం వయసు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఇష్టానిష్టములను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగం అయ్యి వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాక పెళ్ళి అలా ఏమీ ఉండేది కాదు. ఏదో భగవంతుడు జన్మనిచ్చినవాడు వాడే దారి కూడా చూపిస్తాడులే అనే ఒక బండ పద్ధతి మీద నడిపించేవారు. అలా నడిచేది కూడా చిత్రం ఏంటంటే, సో ఆ విధంగా ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తారు, వివాహం చేసుకుంటారు. వివాహం అయినప్పటి నుంచి సంతానం కోలే అందరూ. వివాహం చేసుకున్న వాళ్ళిద్దరికీ సంతానం మీద ఏమీ ప్రేమ ఉన్నదో ఏమీ లేదో ఆ విషయం అలర్ట్ పెట్టి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఒకటే దృష్టి, సంతానము. అటువైపు తల్లిదండ్రులకి ఇటువైపు తల్లిదండ్రులకి వీళ్ళు అర్జెంటుగా సంతానాన్ని కనేయాలి. మన భారతదేశము 1.25 బిలియన్ పీపుల్ ఆ విధంగా అయిపోయింది. ఆ ఫోకస్ అలా ఉండడం చేతనే. అదిగో పైడిరాజు గారు నాకు, మన విజయమ్మ గారు నాకు మాల ఏర్పాటు చేశారు, మీరందరూ చప్పట్లు కొట్టారు, చాలా సంతోషం. బాగుంది కూడా ఈ మాల, కొంతసేపు అలా అట్టే పెడతా, వెంటనే తీసేయడం ఎందుకు. కనుక ఆ విధంగా సంతానము. ఆ తర్వాత ఏమవుతుంది చెప్పండి? సంతానం పొందుతాడు ఒకళ్ళు, ఇద్దరు సంతానం పొందుతారు. ఇంకేమవుతుంది? జీవితం ఎలా తయారవుతుంది? యంత్రముల వలె బతికేస్తారు. ఇంకా తర్వాత ఏముంది? అంతవరకు ఏదో కొంత అట్రాక్షన్. ఎవరు? శ్రీనాథ. బాగున్నారా? కూర్చోండి. ఆయన శ్రీనాథని చాలా సజ్జనుడు. ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటారు. అక్కడే ఉన్నారా? మంచి వేదాంతం అది బాగా చదివిన వారు. మన క్లాసుకి వేళ వచ్చారు, చాలా సంతోషం. వెల్కమ్, వెరీ నైస్. సో ఆ తర్వాత ఏం చేస్తారు? సంతానము కన్నారు. ఆ తర్వాత ఏం చేస్తారు? మీరు జనాల్ని చూడండి, చదువుకున్న వాళ్ళు మాట, పొన్ చదువుకున్న వాళ్ళు ఏదో గాలిబాటంగా జీవించేస్తూ ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? యంత్రముల వలె జీవించేస్తారు. ఆ పిల్లల పైకి తీసుకురావడం, దాంట్లో అనేకములైన రాగద్వేషాలు ఉంటాయి. ఈ రాగద్వేషములు తప్పు అని కూడా అనుకోరు. రాగద్వేషములు తప్పు అంటే పుణ్యపాపముల తప్పు అని కాదు నా అభిప్రాయం. బంధము, రాగద్వేషములు బంధము, ఇవి బంధిస్తాయి. వాటిల్లో మనకి ఎక్కడ ఫ్రీడమ్ లేదు అని అనుకోరు. సో ఆ ఫ్రీడమ్ అనేది ఒకటి ఉన్నది. అది ఒకటి ఉన్నదని, అది జీవితాన్ని కృతార్థము చేస్తుందని, దానిని మనం పొందాలని అనుకోరు. అలా బంధంలో ఉండిపోతారు. బంధంలో ఉండి బంధంలో జీవించడమే జీవితం అని అనుకుంటారు. ఇది ఎలాగంటే జైల్లోనే ఉండిపోతారు, జైల్లోనే జీవించేస్తారు. ఆ జైలు లోపల ఏవో చిన్న పెద్ద మార్పులు చేసుకుంటారు. జైల్లో క్లీన్గా లేదని చీపుళ్ళు పట్టుకుని అంత శుభ్రంగా క్లీన్గా పెట్టుకోవడం, జైలు లోపల ముగ్గులు పెట్టుకోవడం, రంగవల్లులు తీర్చిదిద్దుకోవడం, ఆ జైలుకు ఉండే గోడకి అలంకారాలు చేయడం, జైలు లోపల ఓ చిన్న దేవతను పెట్టుకుని ఓ దేవాలయం కట్టుకోవడం, జైలు లోపల ఉత్సవాలు చేసుకుంటూ ఉండడం, పండగలు చేసుకోవటం, జైలు లోపల స్వీట్లు తయారు చేసుకుని అందరూ పంచుకుని తిని కూర్చుని తింటూ ఉండడం, అంతే జైలు లోపలే. జీవితమే ఒక జైలు. అన్నీ ఆ జైలు లోపలే. పూజలు ఆ జైలు లోపలే, ఉపాసనలు ఆ జైలు లోపలే, మంత్రజపములు తంత్రములు అన్నీ ఆ జైల్లోనే. దాంట్లోనే ఓ గురువు గారు ఒక ఆయన ఉంటారు, ఆయన కూడా ఆ జైల్లోనే ఉంటారు. అంత జైలు లోపలే. అలాగా యంత్రముల కింద తయారవుతారు. అక్కడతో ఆగదండి. జనులు అభద్రతలో పడిపోతారు. మన బ్రతికేమిటి, మన భవిష్యత్ ఎలా ఉంటుంది, రండి మన బ్రతుకు ఎలా తెల్లారుతుంది, మనకి భవిష్యత్ ఎలా ఉంటుంది అని అభద్రత భయాలతో జీవిస్తూ ఉంటారు. మనం ఏమైపోతాము, రోగం వస్తే ఏమవుతుంది, మనం చూసి వాళ్ళు ఎవరు ఉంటారు అని పారానాయిడ్గా జీవించేస్తారు. పారానాయిడ్ అంటారు. ఈ పారానాయిడ్ అనేది అది ఒక సింప్టమ్. అది ఎలా, ముందు యాంగ్జైటీ ఉంటుంది, అంటే బెంగ చింత యాంగ్జైటీతో బతుకుతూ ఉంటాడు. ఆ యాంగ్జైటీ కొంచెం ముదిరి పారానాయిడ్గా బతుకుతారు.
ఓసారి నాకు ఉత్తరం వచ్చింది. అంటే మరి ఇలాంటివి జీవితంలో మనిషి యొక్క హృదయాన్ని బాగా లోతుగా స్పృశించేటువంటి అనుభవములు, నాకు ఉత్తరం ఒకటి వచ్చింది. ఇంగ్లాండ్ కవర్లు ఉండేవి ఆ రోజుల్లో, ఇంగ్లాండ్ కవర్ల మీద రాసేవారు. ఇప్పుడు ఎక్కడా ఎవరు రాయడము రావడము ఇవేమీ లేవు. ఆ ఉత్తరంలో ఆ అమ్మాయి ఏమని రాసిందంటే, స్వామీజీ మీరు తప్పకుండా ఈసారి మా ఊరు వచ్చినప్పుడు మా ఇంటికి రావాలి, కానీ మా ఇంటికి వచ్చేప్పుడు మటుకు మీరు మెయిన్ గేట్ అప్పుడు రావద్దు, ఆ వెనకాల గేట్ ఉంది అది నేను తెరిచి తీసి పెడతాను అటు నుంచి రండి, ఎందుకంటే మెయిన్ గేట్ అప్పుడు వచ్చినట్లయితే అక్కడ ఏదో ఈవిల్ స్పిరిట్ ఉన్నది, అంచేత మేము మెయిన్ గేట్ తీయటం లేదు, మీరు వెనకాల గేట్ నుంచి రావాల్సింది అని రాసింది ఆ అమ్మాయి నాకు. ఆ ఉత్తరం చూసి నేను చాలా క్షోభను పొందినాను. వెంటనే తల్లిదండ్రులకి తెలుపుడు చేశాను, మీ అమ్మాయి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాను ఫోన్ చేసి. అడిగితే అలా అడుగుతున్నారు ఏమిటి, పోనీ చెప్పండి క్షేమం తెలుసుకుందామని అడిగాను, చెప్పండి ఎలా ఉందా అమ్మాయి ఆరోగ్యం, ఏం బాగులేదు అని చెప్పాను. షీ వాజ్ అ స్కిజోఫ్రీనిక్ పారానాయిడ్. ఆ తర్వాత షీ వెంట్ ఇన్ టు డిప్రెషన్ అండ్ షీ డైడ్. అది ఎక్స్ట్రీమ్ కేస్. అలాగే ఎక్స్ట్రీమ్ కేసులు ఉంటాయి, కానీ ప్రతి వాళ్ళు కూడా పురుషులు స్త్రీలు హెచ్చు లేక తగ్గు భయాలతో బతుకుతూ ఉంటారు, యాంగ్జైటీతోటి బెంగల్తోటి వాటితోటి బతుకుతూ ఉంటారు. ఫ్రైటెండ్ ఆఫ్ లైఫ్, జీవితం అంటే భయం, ఎలా ఎలా తెల్లవారుతుందో ఈ బ్రతుకు అని భయం, చావంటే భయం. పోనీ బ్రతుకు మీద భయం ఉన్నప్పుడు చావంటే ఆహ్వానించి ఇట్లా ఉండాలి కదా, అమ్మయ్య చావొస్తుంది అని అని స్వాగతించి ఇట్లా ఉండాలి కదా. చావన్నా భయమే, బ్రతుకన్నా భయమే. అలాగ యంత్రముల వలె అలా బ్రతికేస్తూ ఉంటారు మనుషులు. ఈ బ్రతుకు లోపల మధ్యలో కొన్ని కర్మలు ఏవో కర్మలు చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వ్రతాలు చేస్తూ ఉంటారు, ఆ తర్వాత తీర్థయాత్రలో అవి చేస్తూ ఉంటారు. సో మీకు ఒక మాట చెప్తాను, మన అందరం వయస్సు అయితే వచ్చింది కానీ మనం జీవితంలో అభయమును ఎరుగుదుమా? అభయము తెలుసునా మనకి జీవితంలో? అలా భయపడుతూనే బతికేస్తూ ఉంటాం, భయానికి అలవాటు పడిపోతాం. భవిష్యత్తు అంటే భయం, గ్రహాలంటే భయం, శని అంటే భయం, కుజుడంటే భయం, రాహువు అంటే భయం. రాహువు మీ మేనత్తకూడదా, మీ మేనమావకూడదా, ఎందుకు భయపడాలి? రాహువు అంటే ఏమిటి అసలు, మీకు ఏమన్నా అసలు ఐడియా ఉందా రాహువు అంటే ఏమిటి? రాహువు అంటే నీడ. నీడకు భయపడతావేమిటయా? ఆ నీడ దేని నుంచి వచ్చిందో దానికి భయపడు. నీడను చూసి భయపడతావా, ఆ నీడని నీడ రావాలంటే ఒక మనిషి ఉండాలి. ఇప్పుడు రౌడీని చూసి భయపడతావా, రౌడీని నీడను చూసి భయపడతావా? రౌడీని అదే భయపడడానికి కూడా ఒక సందర్భం ఉండాలయ్యా. ఆ నీడ దేని నీడ దానికి భయపడు. తోడా విజ్ఞాన కొంత తెలివితేటలు ఉండాలి కదా. నీడకు భయపడ్డావేంటి? నీడ ఎక్కడి నుంచి వచ్చిందో ఏదో ఒకటి ఉండాలి కదా, నీడ పడాలంటే దానికి భయపడు, కనీసం దానికైనా భయపడు. నీడకు భయపడ్డావేంటి? ఈ విధంగా వయస్సు వచ్చేప్పటికీ మనం భయపడుతూ బతుకుతాము. ఏదో రూపంలో మనకి భయం ఉంటుంది, ఏదో ఒక రూపంలో. భయం లేకుండా మనిషి బ్రతకడు. భయము అంటే పాముని చూసి భయపడ్డాడు లేకపోతే దెయ్యాన్ని చూసి భయపడ్డాడు అలా కాదు, అభద్రత, ఇన్సెక్యూరిటీ, భవిష్యత్తు గురించి ఒక అనిశ్చిత స్థితి, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని బెంగపెట్టుకుంటూ బ్రతకడం. అలాగా అలా భయపడుతూ ఉంటాను. మనకి ఏం కావాలి, మనకు కావాల్సింది మరింత డబ్బు కాదు. డబ్బు ఏముందండి, పైసాతో కూర్చుబీ నహి హాయ్. నేను మాట చెప్పేవాడిని, ఏ సమస్య అయినా డబ్బుతో పరిష్కారం అవుతుంది అంటే అది సమస్య కాదు. మీ డబ్బు కొంత వదిలిపోతుంది అంతే కదా, కొంత డబ్బు వదిలిపోతుంది. డబ్బు వదిలిపోతే మనకి సమస్య పరిష్కారం అయిపోతే ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా ఆ డబ్బు ఆ సమస్య పరిష్కారం అయిపోయింది, కొంత డబ్బు కూడా వదిలిపోవడం కూడా ఫ్రీడమే. ఈ డబ్బంతా పోగేసి కూర్చోవడం కంటే కొంత వదిలిపోతే, కొంత డబ్బు పోతే అవతలకి మనం ఫ్రీ అవుతాం. కానీ జీవితంలో సమస్యలు డబ్బుతో పరిష్కారం అవ్వవు. ఆ అభద్రత అలాగే ఉంటుంది, అలా భయపడుతూ
మనిషి బతుకుతాడు. తర్వాత మనిషి తన జీవితాన్ని సరిదిద్దుకునే మార్గమేమి అనే విషయంలో ఆలోచన చేసే సామర్థ్యం కూడా లేకుండా బతుకుతూ ఉంటాడు. ఆలోచన చేయలేడు. ఎందుకు చేయలేడంటే భయాలతో ఉన్నవాడు ఆలోచించలేడు. భయపడుతూ ఉన్నవాడు ఏం ఆలోచిస్తాడు? ఇప్పుడు నేను ఆ ఉత్తరం రాసింది ఆ అమ్మాయి అని చెప్పాను. ఆ అమ్మాయి తన జీవితాన్ని గురించి ఏం ఆలోచిస్తుంది? ఏమి విజ్ఞానాన్ని సంపాదిస్తుంది? ఆలోచించి ఏమి తెలుసుకుంటుంది? అలాగే భయపడుతూ బతికేవాళ్ళు, ఇప్పుడు రాహువుకి భయపడేవాడు, కేతుకు భయపడేవాడు, శనికి భయపడేవాడు, వాడు ఏం ఆలోచిస్తాడు? వాడు భయపడే మనస్సు, భయపడే మనిషి వాడు ఆలోచన శక్తిని కోల్పోతాడు. వాడికి ఆలోచన శక్తి ఉండదు, ఆలోచన కొరవడిపోతుంది వాడికి. వాడు తన జీవితాన్ని గురించి తాను ఆలోచించుకోలేడు. ఇదిగో ఈ పరిస్థితి నుండి విముక్తి. మీకు అది కావాలి, దట్ ఈజ్ వాట్ పీపుల్ నీడ్. కానీ ఆ సంగతి తెలియదు జనాలకి. జనాలు ఏమనుకుంటారంటే మనకి మరింత డబ్బు కావాలనుకుంటారు. అది అది కాదు వాళ్ళకి కావాల్సింది. దే డోంట్ నీడ్. మరింత బంగారం కావాలనుకుంటారు. దట్ ఈజ్ నాట్ వాట్ యూ నీడ్. మీకు కావాల్సింది మరింత బంగారం కాదు. అరే తెలుసుకోబోయా, నీకు కావాల్సింది మరింత బంగారం కాదు, మరింత క్యాష్ లేకపోతే ధనం కాదు, మరింత ఆస్తిపాస్తులు కావు. నీకు కావాల్సింది అవి కానే కావు. నీకు ఉన్నదే ఎక్కువ. నీకు కావాల్సింది అవి కావు. నాకు ఇంకొంచెం పుణ్యం కావాలి. అది కాదు, అది పరలోకం, పరలోకానికి సంబంధించిన విత్తం. అది కాదు, ఇంకోసారి తిరుపతి వెళ్ళొస్తే ఇంకో కొంత పుణ్యం వస్తుంది, ఇంకోసారి పుష్కర స్నానం చేస్తే ఇంకో కొంత పుణ్యం వస్తుంది. అది కాదు. నేను ఒక డిబేట్ చూశాను, అనుకోకుండా నాకు కంటపడింది ఆ డిబేట్. ఆ డిబేట్లో మోడరేటర్ ఒకడు ఉంటాడు, అంటే ఈ డిబేట్ చేసే వాళ్ళని కొంత గైడ్ చేస్తూ వాళ్ళని మార్గదర్శనం చేస్తూ ఉంటాడు. వాడు పుష్కర స్నానము అని డిబేట్. ఆ డిబేట్లో ఈ దీన్ని వ్యతిరేకించి ఆయన ఒక ఆయన అటు కూర్చున్నాడు, దీన్ని సమర్థించి ఆయన ఒక ఆయన ఇటు కూర్చున్నాడు. ఆయన ఒకటి పిలిచారు, ఈయన ఒకటి పిలిచారు. ఆ వ్యతిరేకించి ఆయన, ఇప్పుడు పుష్కర స్నానాన్ని వ్యతిరేకించడానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. ఒక్క పిసరు లాజికల్గా మాట్లాడితే దాన్ని వ్యతిరేకించేయచ్చు. దాన్ని సమర్థించడానికి తెలివితేటలు కావాలి. బాగా వేషం చూసి పట్టుకొచ్చాడు ఒక ఆయన్ని. ఆయన ఏం సమర్థిస్తాడు? ఈ యాంకర్ ఆయన్ని అడిగాడు, వీడు వ్యతిరేకించి ఆయన ఏదో పుష్కర స్నానం అంటారండి, ఇదంటారండి, అదంటారండి, ఆ మురికి నీళ్ళలో వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు, అంతా కూడా కలగాపులగం చేస్తూ అంతా మురికి చేస్తారు తప్ప దాంట్లో ఏమీ గుణం కనపట్టలేదు అని ఏదో చెప్పాడు. దాని మీద ఈ యాంకర్ ఆయన్ని అడిగాడు, ఎవరిని మీరు చెప్పండి, అసలు పుష్కర స్నానం అంటే ఏమిటో మీరు చెప్పండి అని అడిగాడు. చాలా పొలైట్గా అడిగాడు. అంటే దాన్ని ఖండించేవాడి ఖండనకి ఒక అడ్డుకట్ట వేసి దాని గురించి ఒక పెర్స్పెక్టివ్ ఇస్తాడేమో ఈయన అనే ఉద్దేశంతో అడిగాడు. ఆయన ఏమిస్తాడు ఆయన పెర్స్పెక్టివ్? ఇడగన్ నో ఎనీథింగ్. ఆయన ఏం చెప్పాడో చెప్పమంటారా? బ్రహ్మదేవుడు అక్కడ కూర్చుని ఉంటాడు, పక్కనే కమండలం ఒకటి పెట్టుకుని ఉంటాడు, ఆ కమండలంలో నీళ్లుంటాయి, ఆ నీళ్లు ఇచ్చినట్లయితే వాటిని మేము నెత్తిమీ పోసుకుని కృతార్థులమవుతాము అని భక్తులు అడిగితే ఆయన నీళ్ళు ఇవ్వనేమే, ఇవి చాలా పవిత్రమైన నీళ్లు, అయిపోతాయి ఇచ్చేస్తాను అని ఆయన ఇవ్వలేదు. ఆ కమండలంలో పుష్కరుడనే ఒక ఆయన కూర్చుని ఉంటాడు, ఆ నీళ్ళలో ఒక ఆయన కూర్చుని ఉంటాడు, ఆ బ్రహ్మదేవుడు భక్తుల మీద ప్రేమతో మీకు నీళ్ళైతే నేను ఇవ్వను. పొన్ని భక్తుల మీద ప్రేమ ఉంటే నీళ్ళు ఇవ్వచ్చు కదా, ఇవ్వను, కానీ ఈ పుష్కరుణ్ణి మీ దగ్గరికి అప్పుడప్పుడు పంపిస్తాను అని అని అంటాడు. అప్పుడు ఆ విధంగా పుష్కరుడు అప్పుడప్పుడు ఒక్కొక్క చోటకు వస్తూ ఉంటాడు అని చెప్పాడు. అది అది విన్న వెంటనే యాంకర్ వేలమొహం వేశాడు. ఏం చెప్తారు దానికి? మీకు ఏమైనా నచ్చిందా అది? మీకు నచ్చితే మీరు పుణ్యాత్ములు మీరు అందరూ. యాంకర్ వేలమొహం వేశాడు. అవి వ్యతిరేకించి వాడు పెట్రేగిపోయాడు. ఏమంటే
హీ కుడ్ నాట్ గివ్ ఎనీ పెర్స్పెక్టివ్, ఎనీ లాజికల్, ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏదో సంథింగ్ హీ షుడ్ సే. కాబట్టి జనులు ఆలోచించకుండా ఇంకో కొంత పుణ్యాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉంటారు. దట్ ఈజ్ నాట్ వాట్ యు నీడ్. ఆల్రెడీ నువ్వు పుణ్యం సంపాదించావు, నువ్వు కొంచెం పవిత్రంగా ఉన్నట్లయితే ఇంకో కొంత పుణ్యం వస్తుంది. దయాగుణము కలిగి ఉంటే కావలసినంత పుణ్యం వస్తుంది. రెండు ఉంటే చాలు, రెండు గుణాలు ఉంటే చాలన్నాడు ఓ మహాకవి. ఏమిటంటే ఆత్మవిశ్వాసము ధైర్యము, అదంతా ఒకటే గుణం. ఆత్మవిశ్వాసము ధైర్యము కరేజ్, అది ఒకటి. రెండు దయా ప్రేమ మంచితనము, అది రెండు. అదే అంతా ఒకటే గుణాన్ని నేను మూడు మాటల్లో చెప్పాను. ఈ రెండు ఉంటే చాలు అన్నాడు. ఈ రెండు ఉంటే చాలు, ఇంక నీకేమీ అక్కర్లేదు. నీకు మొత్తం ప్రపంచంలో ఉన్న పుణ్యం అంతా నీకే వస్తుంది. నువ్వు ఎన్ని స్నానాలు చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, ఈ రెండు ఉంటే చాలు. భూతదయ అంటే ఇతరుల యందు కరుణ, ప్రేమ, దయ, ఆత్మవిశ్వాసము, ధైర్యము, ఈ రెండు గుణాలు. నాలుగైదు అనుకోవద్దు, రెండే అంటే చాలని అన్నాడు మహాకవి. కాబట్టి మీకు పుణ్యం ఎలాగో వస్తుంది, బట్ వాట్ యు నీడ్ ఈజ్ నాట్ సమ్ మోర్ పుణ్య. దెన్ తర్వాత ఇంకొకటి, మీరు జీవితంలో ఇతరులను అనుకరిస్తూ బ్రతుకుని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారా, లేక సత్యమును ఆవిష్కరించుకోవాలి అనుకుంటున్నారా? అది కూడా ఆలోచించుకోవాలి. దెర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. ఇప్పుడు గుళ్ళో పురోహితుడు ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు? ఏదో ఆగమశాస్త్రంలో ఇలా చెప్పాడు, ఆయన చూసాడో పెట్టాడో ఆగమశాస్త్రం. వీళ్ళు ఊరికే అలా అంటూ ఉంటారు, ఆగమశాస్త్రంలో అలా ఉందనుకుంటారు. ఎందుకో తెలుసిన, ఇక్కడ విని వాళ్ళలో ఆగమశాస్త్రం వచ్చినవాడు ఎవడో వేడు లేని ఒక బండ ధైర్యం. సైన్స్ ఐన్స్టైన్ అలా చెప్పాడు అన్న ఒక ఆయనతో, ఐన్స్టైన్ అలా చెప్పాడు అన్నాడు యాంకర్ అవ్వడం. అంటే ఆయన అన్నాడు, చూడండి ఐన్స్టైన్ ఏం చెప్పాడో ఏం చెప్పలేదో అది పక్కన పెట్టండి, మీ ప్రశ్న మీరు అడగండి అని చెప్పాడు. ఎందుకని, వీడికి తెలియదు ఐన్స్టైన్ ఏం చెప్పాడు. ఈ ప్రశ్న ఈ విన్నవాడికి తెలుసు. కాబట్టి అలాంటి పెద్ద కబుర్లు వద్దు, ఐన్స్టైన్ చెప్పాడు ఇలాంటి పెద్ద కబుర్లు వద్దు, ఆయన ఏం చెప్పాడో మీకు తెలియదు కదా, కాబట్టి ఊహ చేయకండి. అలాగే వీళ్ళు విఖనస మహర్షి చెప్పాడు, విఖనస మహర్షి మీ మేనత్త కొడుకు నీతో చెప్పి ఆ తర్వాత లోకానికి చెప్పాడు, ఆగమశాస్త్రంలో ఉంది అని ఏదో ఇమిటేట్, జస్ట్ ఫాలో. అంతకుముందు వాళ్ళు చేసింది వీళ్ళు ఫాలో అవ్వడం. అంతకుముందు వాళ్ళు ఏదో చేశారు, పదకొండింటికో నైవేద్యం పెట్టారు, పన్నెండింటికో నైవేద్యం పెట్టారు, మూడింటికో నైవేద్యం పెట్టారు, కాబట్టి వీడు అదే చేస్తాడు, ఇమిటేట్. ఇంట్లో కూడా అంతే, అంతకుముందు వాళ్ళు చేసిన పూజలే వీడు చేస్తాడు, అంతకుముందు వాళ్ళు చేసిన దానాలే వీడు చేస్తాడు, వాళ్ళు చేసిన మంత్రాలే వీడు వల్లిస్తాడు. అంతా ఇమిటేషనే తప్ప డిస్కవరీ అన్నది జీవితంలో లేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకని మీరు అంటారేమో, ఆ శ్లోకం అదే, ఆ శ్లోకం అదే. వాట్ యు నీడ్, నేను మీకు చెప్తున్నది ఏంటంటే, మీకు జీవితంలో వయస్సు వచ్చేప్పటికీ మీకు ఏది ఆవశ్యకము, అత్యావశ్యకము, ఏది అత్యావశ్యకము అంటే అర్థకామాలు కాదు, మరికొంత పుణ్యము కాదు, అవి ఎలాగూ ఉంటాయి, అవి కాదు మీకు అత్యావశ్యములు, అవి కావు. సో ఇప్పుడు జ్వరం వచ్చి పడ్డాడు, వాడికి అత్యావశ్యకం ఏమిటి, ఒక కప్పు కాఫీను బ్రెడ్ ముక్కనా? అది అత్యావశ్యకం కాదు, అది ఎలాగో ఇస్తారు. ఆవశ్యకం ఏమిటి, బ్లడ్ టెస్ట్ చేసి ఏ ఇన్ఫెక్షన్లో వెలుసుకుని ఆ మాత్ర వేయాలి, అదే అత్యావశ్యకం. ఎన్నో వాడికి ఒక కప్పు కాఫీ, కాఫీ ఎలాగో ఇస్తారు, కాఫీతో పాటు బ్రెడ్ కూడా తినిపోయింది, అది చేస్తారు. కాబట్టి జీవితంలో మీకు అత్యావశ్యకం ఏమిటి, నాట్ అర్థకామ, నాట్ సమ్మోర్ ధర్మ, దట్ విల్ బి దేర్ ఎనీవే. జీవితంలో అత్యావశ్యకం ఏమిటంటే ఇతరులు పై వాళ్ళు ఎవరో చేశారు అదే చేస్తూ కూర్చోవడం, దాన్ని రిపీట్ చేయటం, దాన్ని ఇమిటేట్ చేయటం, దట్ ఈజ్ నాట్ ది ఎసెన్షియల్ థింగ్. మీకు జీవితంలో అత్యావశ్యకం ఏమిటంటే ఫ్రీడమ్, ముక్తి, దట్ ఈజ్ వాట్ యు వాంట్. ముక్తి కావాలి, ఫ్రీడమ్ కావాలి. సో ఇప్పుడు మరొకటి తర్వాత, మీరు ఇమిటేట్ చేయటం కాదు డిస్కవర్ చేయాలి.
ఇమిటేట్ చేయడం కాదు, డిస్కవర్ చేయాలి. అంటే సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి. తర్వాత నేను ఇలా చెప్పడం నా అలవాటు, మీరు అన్యథా భావించకూడదు, మీరు మహావిద్వాంసులు, మీరు దేవాంతక కాలాంతక నరాంతకులు, నాకు తెలుసు అదంతా కూడా. అయినా ఇలా చెప్పడం నా స్వభావం నేను చెప్తున్నాను. చూడండి, ఉపనిషత్తులు, గీత, అవి ఏమి బోధిస్తాయని మీరు వాటి వెంటబడ్డారు? మీరు గత 2 దశాబ్దాల నుంచి ఉపనిషత్తులన్నింటినీ వడబట్టేశారు, భగవద్గీతని నవిల అవతల పారేశారు, మీ ముందు ఏది నిలబడలేదు. మీరు మహావిద్వాంసులు, ఏమిటి బోధిస్తాయనుకుంటున్నారవి? లోకంలో అభిప్రాయం ఎలా ఉంటుందంటే వాటిల్లో దేవుడు గురించి చెప్తారు అని ఉంటుంది. జనులకి దేవుడు అనగానేమి అన్నది చెప్పడం కోసం, వినడం కోసం వాళ్ళు వస్తారు. దేవుడు అనగానేమి, వాళ్ళకి దేవుడు అంటే ఏమిటి చెప్పివాడే కానీ దేవుడు అనగానేమో చెప్పేది, వినేది, తెలుసుకునేది ఆ విధంగా తెలుసుకునేది కాదు. నీవు విమర్శ చేసి అన్వేషించి నీవు దర్శించాలి అని ఎవ్వరూ చెప్పడు. ఎవడైనా ఒక్కడు చెప్తాడా దేవుడు అనగానేమి అంటే ఆయన ఇగో ఈ రూపంలో ఉంటాడు, తిరుపతిలో ఉంటాడు, వైకుంఠంలో ఉంటాడు, నువ్వు ఇలా పూజ చేసుకో అని ఒకడు చెప్తాడు. ఇంకొకడు ఇంకో చోట ఉంటాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, నువ్వు ఇలా పూజ చేయని మరొకటి చెప్తాడు. దేవుడు అంటే ఏమిటో చెప్పేవాడే తప్ప దేవుడు అంటే ఏమిటో చెప్పేది కాదు. అది అది మీరు అన్వేషించి తెలుసుకోవలసినది అని ఎవడైనా ఒక్కడు చెప్పాడా మీకు? ఉపనిషత్తులు ఏం చెప్తాయి మీకు? దేవుడు ఇలా ఉంటాడని చెప్తాయా? అసలు ఉపనిషత్తులలో పర్సనలైజ్డ్ గాడ్ ఉండనే ఉండడు. ఏ ఉపనిషత్తులోనూ కూడా పర్సనలైజ్డ్ గాడ్ ఉండడు. అక్కడ చేసి బోధ ఎంతసేపటికి నిన్ను నీవు తెలుసుకో. నన్ను నేనేం తెలుసుకుంటానండి, నాకు ఇప్పటికే తెలుసు కదా, అది తప్పు. నిన్ను నీవు తెలుసుకోలేదు, నువ్వు నేను తెలుసును అంటున్నావు. నిన్ను నీవు తెలుసుకో. దేవుణ్ణి గురించి కదా తెలుసుకోవాల్సింది. నిన్ను నీవు తెలుసుకుంటే నీవు దేవుణ్ణి కూడా తెలుసుకుంటావు. దేవుణ్ణి ఆ విధంగా తెలుసుకోవటం ఎందుకో, ఆయన డైరెక్ట్గా చక్కగా అంత ఫార్ములా కింద చెప్తున్నాడు కదా, అది కాదు దేవుడు. దురదృష్టం ఏమిటంటే దేవుడు గురించి చెప్పేవాడే కానీ దేవుణ్ణి అన్వేషించి తెలుసుకోని చెప్పేవాడు కరువైపోయాడు లోకంలో. ఉపనిషత్తులు దేవుణ్ణి అన్వేషించి తెలుసుకో అని బోధిస్తాయి తప్ప దేవుణ్ణి ఒక ఫార్ములా రూపంలో ఇవ్వవు. ఈ ప్రపంచము ఒక పిచ్చి ప్రపంచము. జనులు పిచ్చి జనులు. జనులు అలాగే ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే వాడు దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడంటే అదే సత్యమని దాన్ని పట్టుకొని పెడుతూ ఉంటారు. అంతే తప్ప దేవుడు అనేది ఒకడు చెప్పేది, మనం విని తెలుసుకునేది కాదు. దేవుడు అనేది మనం విచారించి తెలుసుకోవాల్సి ఉంటుంది అని అని అనుకోరు. తర్వాత కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. అంధేనైవ నియమాన యథాంధాహ లాగా ఉంటారు. తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళు కలహిస్తూ ఉంటారు. విష్ణువు దేవుడని ఒకడు అంటాడు, శివుడు దేవుడని ఇంకొకటి అంటాడు, వాడి మీద వీడు, వీడి మీద వాడు కలహించుకుంటూ ఉంటారు. విష్ణువు దేవుడని వాళ్ళలోనే ఆ దేవుడు నామం ఇలా పెట్టుకుంటాడని ఒకడు అంటాడు, కాదు ఇంకోలా పెట్టుకుంటాడని ఇంకొకడు ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి గత 200 సంవత్సరాల నుంచి కలహిస్తూనే ఉన్నారు. ఇంతవరకు ఆ కలహానికి ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటికి కూడా ఆ కలహం ఇంకా సెటిల్ కాలేదు. భద్రాచలంలో కలహం ఏంటంటే శ్రీరామాయన మహానాలా, శ్రీరామనారాయణాయన మహానాలా అని వాళ్ళ కలహం. నిన్ను యువర్ ఎ మ్యాడ్ గై అనాలా, యువర్ ఎ క్రేజీ ఫెలో అనాలా అని కలహించినట్టుంది. 2 వారొచ్చు ఏ డబల్ మ్యాటర్ వాడేవారు. ఈ మ్యాడ్ గై అలా క్రేజీ ఫెలో అలా ఉంటాయి కదా, ఏ రాయి అయితే ఏమిటి పళ్ళు ఉడగొట్టుకోవడానికైనా తెలుగులో సాగుతూ ఆరోగ్యంగా. అది వాళ్ళ కలహం. శ్రీరామాయన మహానాలని ఒక పక్షం కాదు, శ్రీరామ నారాయణాయన మహానాలని ఇంకొక పక్షం.
ఈ పక్షం వాదన ఉంది, ఆ పక్షం వాదన ఉంది. వీళ్ళు వాదిస్తూ ఉంటారు, వాళ్ళు వాదిస్తుంటారు. దేవుడికి నామాన్ని సమర్పించడం, నామాన్ని సమర్పించడం, నామం పెట్టడం. వీడు చేసేది లాభం పెడతాడు, కానీ నామాన్ని సమర్పిస్తున్నాను అంటాడు. చూడండి ఆ భాష ఎలా మార్చేశాడు. నామాన్ని సమర్పించేప్పుడు ఏ విధంగా సమర్పించాలి, ఆ డిజైన్, ఈ డిజైనా ఆ డిజైనా, దాని మీద కొట్లాట. పీపుల్ ఆర్ క్రేజీ, అట్టర్లీ కన్ఫ్యూజ్డ్. ఈ పిచ్చి లోకంలో ప్రతివాడు ఇంకొకరికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత ఈ విధంగా కాన్ఫ్లిక్టింగ్ బిలీఫ్స్, పరస్పర విరుద్ధములైనటువంటి విశ్వాసాలతో ఒకళ్ళని ఒకళ్ళు వ్యతిరేకించుకుంటూ తిట్టుకుంటూ, క్యాస్ట్ డిస్టింక్షన్, వాడి కులం ఇది నా కులం ఇది, క్లాస్ డిస్టింక్షన్, డబ్బున్నవాడు డబ్బు లేనివాడు, విఐపి దర్శనము సర్వదర్శనము అది క్లాస్ డిస్టింక్షన్, క్యాస్ట్ డిస్టింక్షన్ బ్రాహ్మణుడు క్షత్రియుడు ఇత్యాదిగా, ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ స్టూపిడిటీ. అజ్ఞానము ఎన్ని రూపాల్లో ఉండాలో అన్ని రూపాల్లో ఉంటుంది. క్రూయల్టీ, క్రూరత్వము ఎన్ని రూపాల్లో ఉండాలో అన్ని రూపాల్లో ఉంటుంది. ఈ విధంగా సమాజం నడుస్తూ ఉంటుంది. ఈ రొంపి నుండి, ఈ అజ్ఞానము నుండి, ఈ మూర్ఖత్వము నుండి కావలసింది మనకి విముక్తి కావాలి. అది ముక్తి అంటే, ముక్తి అంటే వీళ్ళు అనుకుంటారు ఇంకా పుట్టుక లేదు చావు లేదు. ఇప్పుడు నువ్వు పుట్టబోతున్నావా? ఇప్పుడు ఎందుకు పుట్టుక చావు గురించి ఇప్పుడు అది కాదుగా ప్రసక్తి, ఇమీడియట్ కాదుగా ముక్తి. పుట్టుక చావుల సందర్భం తర్వాత వస్తుంది, ముందు ఇమీడియట్ ముక్తి ఏమిటి? తర్వాత ముక్తి వస్తే నువ్వు భగవంతుల్లో ఒకటవుతావు, దట్ ఈజ్ ఆల్ రైట్, భగవంతుల్లో ఒకటవుతాను నిజమే. బట్ ఇమీడియట్ ఏమిటి అసలు, భగవంతుల్లో ఒకటవడం అంటే ఏమిటి అసలు? కాబట్టి పీపుల్ వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు, ఎవరితోటి మనకి విరోధం ఉండకూడదు, విరోధము అనవసరం. దేర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్ ఫ్రమ్ మై సైడ్, నా వైపు నుంచి విరోధము లేదు అన్న ఉన్నత స్థితిలో ఉండగలగాలి. కామనల యొక్క జంజాటం నుంచి బయటపడగలగాలి. భయం అనేది దరిదాపులకు కూడా రాకూడదు, అభయస్థితిలో ఉండాలి. దాని పేరు ముక్తి. జనులకు కావలసినది ముక్తి. జనులు అర్థం చేసుకోరు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకొంత ధనం ఉంటే బాగుంటుంది అనుకుంటారు, లేకపోతే ఇంకొన్ని భోగాలు ఉన్నట్లయితే బాగుంటుంది అనుకుంటారు. ఎలాంటి వాళ్ళు అంటే, ఓ భార్యాభర్త ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు, కోటీశ్వరులు, ఆవిడ ఎప్పుడూ వంట చేయదు. ఎందుకు వంట చేయడం ఎందుకు? ఫోన్ చేస్తే వాడు తీసుకొచ్చేస్తాడు, అయితే వంట లెక్కను పెట్టుకుంటే ఆవిడ తయారు చేసి భోజనం పెడుతూ ఉంటుంది. వీళ్ళు శుభ్రంగా పుచ్చుకుని లావు ఎక్కిపోతూ ఉండొచ్చు. ఆమె కిచెన్ ఎక్స్పాండ్ చేయిస్తుంది. ఎందుకు కిచెన్ ఎక్స్పాండ్ చేయడం అంటే, కిచెన్ ఎక్స్పాన్షన్ అంటే కిచెన్ అని ఆనుకుని అవుటర్స్ అవుట్ సైడ్ ఉంది, అవుట్ సైడ్లో కొంత ఖాళీ స్థలం ఉన్నది, ఆ ఖాళీ స్థలాన్ని కవర్ చేసి ఆ గోడలను ఎక్స్టెండ్ చేసి కిచెన్ పెద్దదిగా చేసి ఆ మధ్యలో ఉండే వాల్ తీసేసి మేక్ ఇట్ ఎ బిగ్గర్ అండ్ బెటర్ ఎక్విప్డ్కి. ఎందుకు? ఆవిడెప్పుడు వంట చేయదు, వంటలకు ఇప్పుడున్న కిచెన్లో బాగానే చేస్తుంది. వాళ్ళు ఎప్పుడూ ఒక మనిషిని పిలిచి భోజనం పెట్టరు, వాళ్ళే ఒక వంకాయ ముక్కను ఒక బీరకాయ ముక్క కలుపుకుని కూర చేసుకుని తినేసో మూలపడి ఉంటారు. దీనికోసం కిచెన్ ఎక్స్పాండ్ చేయడం ఎందుకండి? ఎందుకో చెప్పమంటారా? ఏం చేయాలో తోచక డబ్బులు ఏదో విధంగా, డబ్బు ఎక్కువైపోయి ఏదో విధంగా ఖర్చు పెట్టడం కోసం ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. జనులు ఇలా ఉంటారు. ఆ కిచెన్ ఎక్స్పాండ్ చేయడం ఎలాంటిదో, ఇంకో కొంత బంగారం కొనుక్కుని పెట్టుకోవాలి, అదే అలాంటిదే. ఇప్పుడు కిచెన్ ఎక్స్పాండ్ చేయడం అనవసరం అని మీరు అందరూ నవ్వారు, మీ తెలివితేటలకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంకో కొంత బంగారం కొనుక్కుని పెట్టుకోవడం దానికంటే తెలివైన పని అవుతుందా? ఇది తెలివైన పని. పీపుల్ ఆర్ క్రేజీ, దే డోంట్ నో. వాట్ దే నీడ్ ఈస్ ముక్తి. మనుషులకు కావలసినది మరికొంత మతం కాదు,
మరికొన్ని విశ్వాసాలు, మరికొన్ని పూజలు, మరికొన్ని వ్రతములు, మరికొన్ని మంత్రములు, మరికొన్ని తంత్రములు, మరికొంత ఇమిటేషను, మరికొంత ఫాలోయింగు కాదు, ఇదేమీ కాదు. పీపుల్కి కావాల్సింది ఏమిటో తెలుసునండి, ఫ్రీడమ్. వాళ్ళకి కావాల్సింది మోక్షము. మోక్షము ఫ్రీడమ్ అనగా నాకు తోచింది నేను చేస్తాను, అది కాదు ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ కాదు, నాకు తోచిన చోటనే కూర్చుంటాను. వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దట్ ఫ్రీడమ్. నేను ఎక్కడికి, నాకు ఎక్కడికి తోస్తే అక్కడికి వెళ్తాను, అది ఆ ఫ్రీడమ్ కాదు. నాకు తోచిన వాడికి ఓటేస్తాను, ఆ ఫ్రీడము కాదు. ఫ్రీడమ్ అంటే సైకలాజికల్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, ఫ్రీడమ్ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్, ఘర్షణ, విరోధము, దాని నుంచి ఫ్రీడమ్. అది కావాలి జనులకు. అది ఎలా లభిస్తుందో తెలుసునండి, మీరు ఆత్మ విచారం చేయటం వల్ల లభిస్తుంది, తెలుసుకోవడం ద్వారా లభిస్తుంది. జ్ఞానాదేవ నచాన్యథ. ఆ విజ్ఞానము జ్ఞానం వల్ల లభిస్తుంది. మీరు కొన్ని మరికొన్ని తీర్థయాత్రలు చేసి మరికొన్ని ఊళ్ళు తిరిగి వస్తే లభించేది కాదు, అది జ్ఞానం వల్ల లభిస్తుంది. కాబట్టి నేను మొట్టమొదట ఏం చెప్పానంటే, ముక్తి అంటే ఏమిటో చెప్పాను. ముక్తిస్తు ముక్తి అంటే ఏమిటి, పైన చెప్పారు కదా, పైన కర్మ ఉపాసనలు చెప్పారు కదా, అది కాదు మీరు కావాల్సింది. అది కాదు, కర్మలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, ఉపాసనలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, మీరు కూడా చేస్తారు, చెయ్యాలి కూడా. ప్రాణం ఉన్నంతవరకు ఏదో కర్మ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు సూర్యుడికి ఉపస్థానం చేసే అలవాటు ఉన్నవాడు అది ఎందుకు మానేస్తాడు, చేస్తూ ఉంటాడు, ఏవో కర్మలు చేస్తారు, కానీ వాటి స్థానంలో అవి ఉంటాయి, అవి నడుస్తూ ఉంటాయి. ఏదో డబ్బు ఉంటుంది, ఏవో భోజనాలు అవి చేస్తూ ఉంటారు, సుఖాలు అవి అనుభవిస్తూ ఉంటారు, అవన్నీ ఉంటాయి. వాట్ యు నీడ్ ఈజ్ నాట్ మోర్ ఆఫ్ ఇట్. ఇది ఒక ట్రాప్ అన్నారు. ట్రాప్ ఏమిటో చెప్పమంటారా, మీరు ఎన్నో పుణ్యకర్మలు చేశారు, మరికొన్ని పుణ్యకర్మలను చేయడం ద్వారా, ఎన్నో దానాలను చేశారు, మరికొన్ని దానాలను చేయడం ద్వారా, ఎన్నో వ్రతాలను చేశారు, మరికొన్ని వ్రతాలను చేయడం ద్వారా, చాలా ధనం సంపాదించారు, మరికొంత ధనాన్ని సంపాదించడం ద్వారా, చాలా బంగారం పోగేశారు, మరికొంత బంగారాన్ని ప్రోగు చేయటం ద్వారా, మరికొన్ని ఆస్తిపాస్తులను సంపాదించడం ద్వారా మీరు జీవితంలో కృతార్థులవుతారు అని మీరు అనుకుంటే యు ఆర్ ట్రాప్డ్. మీరు ఆ ట్రాప్ నుంచి బయటపడలేరు. అవన్నీ ఉంటాయి, వాటి అన్నింటినీ తీసుకెళ్ళి రోడ్డు మీద పారేయమని నేను చెప్పట్లేదు, అవన్నీ ఉంటాయి. మీకు కావలసినవి సమ్ మోర్ డోస్ ఆఫ్ దట్ కాదు, అది కాదు మీకు కావాల్సింది. మీకు కావాల్సింది ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఇన్సెక్యూరిటీ, ఫ్రీడమ్ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్, అది కావాలి. ఎప్పుడైతే నాకు కావలసినది ఫ్రీడమ్ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్, ఆ ఘర్షణ, దాని నుండి నాకు ఫ్రీడమ్ కావాలి. అన్ని రకముల ఘర్షణ, దాని నుండి నాకు ఫ్రీడమ్ కావాలి. అన్ని రకముల భయములు, వాటి నుండి నాకు ఫ్రీడమ్ కావాలి. సైకలాజికల్ ఫ్రీడమ్, అది నాకు కావాలి. నేను పొందదగ్గది అది, అది నా జీవిత గమ్యము అని ఎవడు తెలుసుకుంటాడో వాడు ఈ జీవితంలోనే కృతార్థుడవుతాడు. అది తెలుసుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను అందుగురించి దీన్ని ఈ ముక్తి అనే విషయాన్ని అంత కేర్ఫుల్గా బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. బహుశా ఇంతకు ముందు కూడా నేను ఈ పని చేసానేమో అని నాకు గుర్తు. మళ్ళీ శ్లోకం వచ్చింది కనుక మళ్ళీ ఇంకోసారి చేశాను. వేదాంత పాఠం అంటే ఇలాగే ఉంటుంది. నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పండి, ఏదో చెప్పమంటే అదేమీ అలా వర్కౌట్ కాదు. చెప్పిందే మళ్ళీ దాన్నే మరొక నూతనమైన ఒరవడిలో భక్తిలో మళ్ళీ చెప్పడం ఉంటుంది. కాబట్టి తూ ముక్తి, తూ ఆన్ ది అదర్ హ్యాండ్, ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే కర్మలు, ఉపాసనలు, వాటి ఫలములు అవన్నీ అలాంటి పెట్టండి, అవి వస్తాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ వాట్ యు నీడ్ ఈజ్ ఫ్రీడమ్, ముక్తి, ముక్తిస్తూ.
అది ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మతత్వస్య జ్ఞానాత్, జ్ఞానాత్ ఏవా అంటారు. ఈ ముక్తి ఎలా లభిస్తుందంటే బ్రహ్మతత్వము యొక్క జ్ఞానము వలన లభిస్తును. నేను ఇలా చెప్తూ ఉంటాను, మీరు అన్నిసార్లు భావించకూడదు. మన వాళ్ళు ఏం చేశారంటే వీటన్నింటినీ వెర్బలైజ్ చేసి పారేశారు. అంటే ముక్తి మోక్షము అన్నాం, అది ఒక వెర్బల్ ఫార్మ్ కింద ఫిక్స్ అయిపోతుంది. అది మీరు వింటారు, వింటే మీకు అది ఫెమిలియర్గా, మీకు పరిచితమైన విషయంగా అనిపిస్తుంది. అది ఏదో అప్పటికే మీకు పొందేసినట్టుగా అనిపిస్తుంది, అది మాకు తెలుసులేండి అన్నట్టుగా అనిపిస్తుంది. వెర్బలైజేషన్లో ఉన్న సమస్య, వెర్బలైజేషన్ ఎలా ఉంటుందంటే మీకు తెలిసినట్టుగా అనిపిస్తుంది. ఆ మాట వింటూనే మీకు తెలిసినట్టు అనిపిస్తుంది. మీకు ఏం తెలుసునో చెప్పమంటారా నన్ను? ఆ పేరు తెలుసు అంతే, ఇంకా మీకు అంతకంటే ఏమీ తెలియదు. బృహస్పతి అంటే ఏమిటో తెలుసా మీకు? బృహస్పతి తెలుసు. ఏం తెలుసు? నీ తలకాయ ఏం తెలుసు? ఏం తెలుసాయా? ఆ పేరు విన్నావు నువ్వు అంతే, చాలాసార్లు విన్నావు అంతేనా? వాట్ ఈజ్ ఇన్ ఏ నేమ్? షేక్స్పియర్, రోమియో అండ్ జూలియట్లో షేక్స్పియర్ చాలా గొప్పవాడు. నాకు షేక్స్పియర్ అంటే చాలా ప్రీతి. వాల్మీకి ఎంత ప్రీతో షేక్స్పియర్ అంటాడు. రోమియో అండ్ జూలియట్లో షేక్స్పియర్ అంటాడు, వాట్ ఈజ్ ఇన్ ఏ నేమ్? ఏ రోజ్ స్మెల్స్ యాజ్ అ స్వీట్ బై వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్. ఆయన అంటాడు ఆ మాట. ఆ మాట ఆయన అంటాడంటే జూలియట్ ద్వారా అనిపిస్తాడు. జూలియట్ అంటుంది అలాగా. ఎంత మధురాతి మధురమైన భావాలను ఆయన ప్రకటిస్తాడు. బృహస్పతి అని మీకు దృష్టాంతం చెప్పాను. బృహస్పతి తెలుసా? తెలుసండి. ఏమిటి తెలుసాయా నీకు బృహస్పతి గురించి? ఏమిటి తెలుసు? పేరు తెలుసు. పేరు తెలిస్తే తెలిసింది ఏమీ లేదు, ఏమీ తెలియదు నీకు, కానీ తెలిసినట్లు అనిపిస్తుంది. చూడండి, ఆ వెర్బలైజేషన్ అంటారు. మోక్షము తెలుసునా? తెలుసును. ఏమిటి తెలుసు? నీ తలకాయ. ఏమీ తెలీదు కానీ తెలిసినట్లు అనిపిస్తుంది. నీ తలకాయ అని అలా తెలుగులో అంటారు, మరోలా అనుకోకండి. ఇంగ్లీష్లో ఫుట్ అంటారు, తెలుగులో తలకాయ అంటారు. తలకంటే ఇది నేనే కదా. ఏం తెలుసు? ఏమీ తెలియదు కానీ తెలుసుని అనిపిస్తుంది. నేను తప్పు పట్టట్లా ఐఎమ్ పాయింటింగ్ అవుట్ ఆ వెర్బలైజేషన్. ఏమంటే పరబ్రహ్మ తెలుసునా? ఆ తెలుసు. ఏమీ తెలియదు. మీరు 25 సంవత్సరాలు కాపురం చేసిన భార్య యొక్క స్వరూప స్వభావాలు భర్తకి తెలియవు. మీరు ఏదో అనుకుంటున్నారు. మనిషి హృదయంలో ఏముందో భగవంతునికి తెలుసునేమో తెలీదు. వెర్బలైజేషన్, బ్రహ్మ అంటే మాకు తెలుసు, తత్వము అంటే తెలుసును, జ్ఞానము అంటే తెలుసును. యు గాట్ ఓన్లీ ఎ నేమ్, అండ్ నేమ్ ఈజ్ నథింగ్. నేమ్ ఈజ్ నథింగ్. ఇగో ఒకప్పుడు నేము ఆ తత్వాన్ని పాయింట్అవుట్ చేయగలిగితే గొప్పే, ఒకప్పుడు అది కూడా చేయలేదు ఆ పని. మీరు బాగా అలవాటు చేసేసి బాగా పరిచితం అయిపోయి ఉంటే ఆ నేము ఆ తత్వం వైపు చూపించే సామర్థ్యాన్ని కూడా కోల్పోతుంది. బ్రహ్మ పరబ్రహ్మ బ్రహ్మ పదార్థము అంటూ ఉంటారు. ఆ పదము ఆ తత్వం వైపు పాయింట్అవుట్ చేసే శక్తిని కూడా కోల్పోయి కేవలము వ్యర్థమైన ఒక నామధేయము, నామ మాత్రం, ధ్యేయం ధ్యేయ మాత్రార్థే ధ్యేయ ప్రత్యయ. అయ్యా తమరి నామధేయం ఏమి అని తెలుగులో వీళ్ళు ఏమనుకుంటారంటే చాలా విలువైన పదం అనుకుంటారు. అది అది పొగర్త కాదు, ధ్యేయ మాత్రార్థే ధ్యేయ ప్రత్యయ. ఎందుకు కొరగానికి పేరు? ఆ పేరు ఎందుకు? మియర్ నేమ్, నేమ్ సేక్ అది మియర్ నేమ్. కాబట్టి బ్రహ్మతత్వము యొక్క జ్ఞానము అనగానేమి? కాబట్టి ముందు
మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనకి తెలియదు. యస్యామతం తస్య మతం, మనకు తెలియదు అని తెలుసుకోవాలి. అంతేకాదు మనకి ఇప్పుడు తెలియదని కాదు, మనస్సు చేత తెలియబడేది కానే కాదు అని తెలుసుకోవాలి. అని ఎవరు తెలుసుకోవాలి? మనస్సు తెలుసుకోవాలి. మనస్సు తెలుసుకోవాలి. ఏమని? ఈ బ్రహ్మతత్వము మనస్సుచే తెలియబడేది కాదు అని తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు సత్యం ఏమిటి? తెలియడమా తెలియకపోవడమా? తెలియకపోవడం సత్యం. నాట్ నోయింగ్ ఈజ్ ద ట్రూత్. తెలియడం సత్యం కాదు, తెలియకపోవడం సత్యం. అఖండానంది మహారాజ్ అన్నారు, బ్రహ్మ నాకు తెలుసునని ఎవడైతే అంటాడో వాడు అజ్ఞాని అన్నారు. ఎందుకంటే బ్రహ్మ తెలియబడేది కాదు, మనస్సు బ్రహ్మను తెలియలేదు. ఆ మాటని ఆ మనస్సు తెలుసుకోవాలి. ఆ మనస్సు తెలుసుకుని ఆ మనస్సు ఏమైపోతుందంటే నాకు తెలియను అనే స్టేటస్ నుంచి తెలియబడేది కాదు అనే మోడ్లోకి వెళ్ళిపోతుంది మనస్సు. అప్పుడు ఆ మనస్సు విచారక్షమముగా ఉంటుంది, అంటే విచారము చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది, కొత్త విషయాలను తెలుసుకునేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అది రెడీ టు నో, ఒక లెర్నింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఆ మనస్సు. అలా ఉండాలి. అంతేగాని అన్నీ నాకు తెలుసునని. ఇప్పుడు వ్యాకరణం ఉందనుకోండి, మీకు నేను దృష్టాంతంగా చెప్తున్నా, వ్యాకరణం ఉందనుకోండి. వ్యాకరణం అని ఎందుకు చెప్తున్నానంటే నాకు అనుభవంలో ఉన్న దృష్టాంతం చెప్తున్నా. నేను వ్యాకరణం కొద్ది గొప్ప ఎక్కడో పిసరు అక్కడో పిసరు ఏదో చదివాను, నాలుగు పాఠాలు కూడా చెప్పారు, ఓ 10 శ్లోక సూత్రాలు గుర్తు కూడా ఉన్నాయి. అది చెప్పిన దాంట్లో ఇక్కడో ముక్క అక్కడో ముక్క అమాత్రం గుర్తు కూడా ఉన్నది. నౌ ఐ లుక్ అట్ మై సెల్ఫ్, మీకు డెమోన్స్ట్రేట్ చేస్తున్నా, ఐఎమ్ డెమోన్స్ట్రేటింగ్ టు యూ, ఐ లుక్ అట్ మై సెల్ఫ్, నా కాన్షియస్నెస్ కేసు నేను చూసుకుంటున్నా. చూసుకుంటే అక్కడ ఏముంది? వ్యాకరణము తెలియను అని ఉన్నదా? లేదు, అలా లేదు. అంటే నోయింగ్ లేదు. దట్ మీన్స్ ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి, అంటే పండితులైతే మాట్లాడితే జాగ్రత్తగా వినబుద్ధి వేస్తుంది. పండితుడు కనుబడి మాట్లాడితే ఏం వింటారు? ఏముంటుంది వినడానికి దాంట్లో? ఊకని బొక్కితే ఏమొస్తుంది? పండితుడు కనుకైతే మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా మీ ప్రయత్నం అక్కర్లేదు, స్పాంటేనియస్గా ఒక ఓపెన్నెస్, రెడీ టు లెర్న్నెస్ అండ్ దట్ లెర్నింగ్ మోడ్ ఉంటుంది. అప్పుడు వెంటనే అది పట్టేసుకుందాం, అది మీకు లభిస్తుంది. అది దట్ ఈజ్ హౌ నాలెడ్జ్ ఈస్ గెయిన్. కాబట్టి బ్రహ్మతత్వం యొక్క జ్ఞానము అంటే అది ఆ వెర్బలైజేషన్ కాదు. తర్వాత ఇక్కడ జ్ఞానశబ్దాన్ని ప్రయోగిస్తున్నారు. వేదాంతంలో తరచుగా జ్ఞానశబ్దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఆత్మజ్ఞానము, ఇక్కడ బ్రహ్మజ్ఞానము అని అంటారు. ఈ జ్ఞానము అనే అంశంలో ఒక వివేకము ఆవశ్యకమండి. ఒక వివేకాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందండి. జ్ఞానము అనే అంశంలో ఒక వివేకము అత్యావశ్యకం. వివేకం అంటే తేడా తెలియట. ఇప్పుడు తెలుగులో సామెత ఒకటి ఉంది. ఈ సామెతలు బుద్ధి వికసించిన బుద్ధి నుంచి వచ్చిన సామెతలు కదా, విలువైన సామెతలు. ఇప్పుడు వేమన గారి పద్యాలు ఉన్నాయనుకోండి, మహావిద్వాంసులకు కూడా స్ఫూర్తినిచ్చేట్టుగా ఉంటాయి వేమన గారి పద్యాలు. ఈ తెలుగు సామెతలన్నీ వేమన గారి పద్యాల నుంచి వచ్చినట్టుగా కనపడుతుంది, అంత గంభీరంగా ఉంటాయి. ఆ సామెత ఏమిటంటే, చదువుకున్నవాడి కంటే చాకలివాడు మేలు అని సామెత ఉంది. ఆ సామెతకు అర్థం ఏమిటి?
ఆ సామెత ఎలా వచ్చింది, దానికి అర్థం ఏమిటి అంటే ఆ సామెత ఎలా వచ్చిందంటే వేసవికాలం జూన్ నెల వచ్చింది, ఇంకా వర్షాలు పట్టడం లేదు. ఒక రైతు, రైతు అంటే మోతుబడి రైతు, పెద్ద రైతు, ఆయన ఊరి బయట ఒక జ్యోతిష పండితుడు ఇంటికి వెళ్తూ ఉంటే కలుస్తారు రోడ్డు మీద. కలిసినప్పుడు అడుగుతాడు, ఏమండి సిద్ధాంతి గారు వర్షాలు ఎప్పుడు పడతాయని అడుగుతాడు. అడిగితే ఆయన ఏవో క్యాల్కులేషన్స్ వేసి పైకి చూడండి, ఆయన ఊరికే పేరు జ్యోతిష పండితుడు అనే కానీ జ్యోతులు ఎక్కడ, జ్యోతి అంటే ప్రకాశించే మండలంలో ఎక్కడ ఉంటాయవి, వేల మీద ఉంటాయా పైన ఉంటాయా? సో ఆయన ఏదో ఈ లెక్క లెక్క వేసి ఇంకో 10 రోజుల దాకా వర్షాలు పడవని చెప్పాడు ఆయన మహావిద్వాంసుడు. పక్కనే మడేలు, మడేలు అంటే చాకలి, అతని సాయంకాలం పూట ఉతికిన వస్త్రములన్నింటినీ మడత పెట్టుకుని ఆ మూట కట్టి ఆ మూటని గాడిద మీద వేసుకుని నడిచి వెళ్తున్నాడు. ఏం మడేలు బాగున్నావా అన్నాడు ఈ రైతు. బాగానే ఉన్నాను మహాత్మ, ఈ వర్షాలు పడ్డం గురించి ఈ ప్రశ్న సమాధానం విన్నాడు అతను. తమరు ఏమీ అనుకోవాలంటే నేను చిన్న మనవి చేస్తానన్నాడు. ఆ చెప్పేటి మడేలు ఇంకో అరగంటలో పెద్ద వర్షం పడుతుందండి అని చెప్పాడు అని గబగబా వెళ్ళిపోతున్నాడు. ఎందుకని అరగంటలో వర్షం వస్తుంది, ఆ బట్టలన్నీ తడిసిపోతాయి, ఆరబెట్టుకుని రోజంతా కష్టపడి ఆరేసి మడతలు పెట్టుకున్నాడు అని వెళ్ళిపోయాడు. ఆ వీడి చాకలి వీడికి తాకాయి కాదు అని వాళ్ళిద్దరూ అక్కడ నిలబడి, ఆ జ్యోతిష పండితుడు ఆయన అక్కడ నిలబడి ఉన్నారు. చూస్తుండగానే బ్రహ్మాండమైన వర్షం పడి వీళ్ళు తడిసి ముద్దయ్యారు, చాకలి మాత్రం ఇంటికి తొందరగా చేరుకున్నాడు. అప్పుడు ఆ రైతు అన్నాడు, చదువుకున్న వాడికంటే చాకలి మేలు అనే సామెతలో వచ్చింది. ఈ సామెతని మన విద్వాంసులు ఈ సామెతని గుర్తించకపోవడం చాలా పెద్ద లోటని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే జ్ఞానము రెండు రకములు, జ్ఞానము రెండు రకాలు అయి ఉండాలి. లేకపోతే విద్వాంసుని యొక్క జ్ఞానమును చాకలి వాడి జ్ఞానము రెండు జ్ఞానాలు ఉన్నాయి అక్కడ. ఆ రెండు జ్ఞానములలో చాకలి వాడి జ్ఞానము మేలు అని ఆ సందర్భాన్ని బట్టి అలా చెప్పారు. అన్ని చోట్ల చాకలి వాడి జ్ఞానము మేలు అని కాదు, అన్ని సందర్భాల్లోనూ చాకలి వాడి జ్ఞానము మేలు. ఈ వ్యాకరణ పండితుడు ఉన్నాడు, ఆయనకంటే చాకలి వాడి జ్ఞానం మేలనా? కాదు. ఒక జ్ఞానము గలదు, ఆ జ్ఞానములో ఈ పండితుడే గొప్పవాడు. ఇంకో జ్ఞానము గలదు, దాంట్లో చాకలి వాడు గొప్పవాడు. కాబట్టి జ్ఞానము ద్విధము. అసలు జ్ఞానం అంటే ఏమిటి? ఇక్కడ చెప్తున్న జ్ఞానము బ్రహ్మతత్వస్య జ్ఞానం అని అంటున్నారు. ఇది ఏ కేటగిరీ జ్ఞానము అని మనం విచారం చేయాల్సి ఉంటుంది. ఈ తేడా తెలియాలి, ఈ వివేకం అత్యావశ్యకం. లేకపోతే మీరు వేదాంతాన్ని వల్లిస్తూ ఉంటారు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు చదువుతారు, మీకు వెర్బలైజ్డ్ వేదాంతం మిగులుతుంది, వెర్బలైజ్డ్ ఫార్ములాలు మిగులుతాయి. ఆత్మ, బ్రహ్మ, తత్వమసి, ఇది జ్ఞానము, శ్రవణ మరణ నిధిధ్యాసనములు అంటూ ఈ విధంగా వెర్బల్ స్ట్రక్చర్ ఉంది. అది ఉంటుంది మీ దగ్గర, జ్ఞానం ఉండదు. జ్యోతిష పండితుడి దగ్గర గ్రహములు, నక్షత్రములు, గతులు, ఈ మొత్తం జ్ఞానం అంతా ఉంది. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, చాకలవాడికి తెలుసు. చాకలవాడికి ఎలా తెలిసింది? ఆ గాడిదని అబ్జర్వ్ చేశాడు. అది ఆ కథ పూర్తవ్వాలి కదా, ఆ గాడిదని పరిశీలించాడు. అలాగా ఆ బట్టలు ఎండుతున్నప్పుడు, విశ్రాంతిగా ఉన్నప్పుడు చుట్ట కాల్చుకుంటూ ఆ గాడిదకేసి ఆ గాడిద గడ్డి మేస్తూ ఉంటుంది. పక్షులకేసి, పశువులకేసి చూస్తూ పరిశీలిస్తూ అలా పరిశీలించాడు. గాడిద చెవులు అన్ని సందర్భాల్లోనూ ఇలా వాళ్ళు ఉంటాయి, అది నెక్కబొరుచుకుని పెట్టుకుంటున్న చెవులు ఎప్పుడైనా, అంటే సంథింగ్ ఈజ్ దేర్, అంటే వాతావరణంలో ఏదో మార్పు వచ్చిందన్నమాట. ఏమిట్రా మార్పు అని జాగ్రత్త, ఇదేమిటి ఇలా ఉన్నాయి చెవులను కొంచెం పరిశీలిస్తే వర్షం పడుతుంది. ఆ విధంగా పరిశీలించి అతను తెలుసుకున్నాడు, గాడిద చెవులు నెక్కబొడుచుకున్నప్పుడు వర్షం పడుతుంది అని తెలుసుకున్నాడు. ఆ టైం అది అతని జ్ఞానం. అది జ్ఞానం కాదా? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి సంపాదించాడు? పుస్తకాల నుంచి సంపాదించాడా? నిర్ణయ సాగర్ ప్రెస్ వాళ్ళ పుస్తకాలు చదివి సంపాదించాడా? అయితే గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకాలు చదివి సంపాదించాడా?
లేకపోతే క్లాసులు అటెండ్ అయ్యి సంపాదించాడా? మరి ఎలా సంపాదించాడు? పరిశీలించి సంపాదించాడు. జీవితాన్ని పరిశీలించి సంపాదించాడు. నేను పరిశీలించి సంపాదిస్తున్నాను అనే అహంకారము లేని విధంగా సంపాదించాడు. జ్ఞానం సంపాదించాడే కానీ నేను జ్ఞానిని అనే దృష్టి లేకుండా సంపాదించాడు. పండితులు ఏడాది చదివిన వెంటనే జ్ఞానం సంపాదిస్తాడు. అది ఎలా సంపాదించాడు? పుస్తకాలు చదివి, క్లాసుల నుండి, పుస్తకాల నుండి, గ్రంథాల నుండి సంపాదించాడు. నేను జ్ఞానిని అయిపోయాను అని అనుకుంటూ సంపాదించాడు. ఆ తేడా గమనించారా? సకల వారి జ్ఞానానికి, పండితుల జ్ఞానానికి. ఇక్కడ రెండు అంశములను మీరు పరిశీలించాల్సి ఉంటుంది. ఒకటి, పండితుని జ్ఞానము ఏ సందర్భములలో ప్రయోజనకారి, ఎక్కడ అది ఫెయిల్ అయిపోతుంది, చాకల వాళ్ళ జ్ఞానం ఎక్కడ ఉపయోగపడుతుంది, ఈ తేడా తెలియాలా అక్కర్లేదా? ఈ తేడా తెలిస్తే ఏమిటవుతుంది? వి మేక్ ద బెస్ట్ ఆఫ్ బోత్. ఇప్పుడు కారు నడపాలనుకోండి, కారు నడపడానికి జ్ఞానం అవసరం. గేర్ వన్, గేర్ టూ అవన్నీ తెలిసి ఉండాలి. తర్వాత ఏది యాక్సిలరేటరు, ఏది బ్రేకు అవన్నీ తెలిసి ఉండాలి. జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? కారు ట్రైనింగ్ సెంటర్కి పోయి వాడి దగ్గర నేర్చుకుంటాను. లెక్కలు ఇప్పుడు ఒక టూ సైడ్స్ ఇచ్చి హైపోటెన్యూస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎంత అని అడిగితే చెప్పడానికి జ్ఞానం అవసరం. పైథాగరస్ థియరం యొక్క జ్ఞానం ఉన్నట్లయితే రెండు సైడ్స్ ఇచ్చి మూడో సైడ్ లెంగ్త్ చెప్పగలుగుతారు. జ్ఞానం అవసరం. ఇప్పుడు క్యాల్కులేషన్స్ చేస్తారు కదండి. ఇప్పుడు మీకు అంతా కాగితం మీద లెక్క వేసుకుంటారు. మీకు సైన్స్ టెక్నాలజీ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు అక్కడ స్తంభాలు కడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ గోతులు తవ్వి స్తంభాలు కడుతున్నారు. ఆ స్తంభాలు కడుతున్నారంటే ఎలా కడుతున్నారు అనుకుంటున్నారు? వాటిని మామూలుగా మేస్త్రీలోనూ ఇసుకలో సిమెంట్ వేసి దానికో గొయ్యి తీసి అలా పొడుగ్గా పెట్టుకుంటూ పెట్టుకుంటూ అలా కడుతున్నారు అనుకుంటున్నారా? అలా కడితే ఆ రైలు వెళ్ళదు, అది కూలబడుతుంది. అలా కట్టడం లేదు దాన్ని. దాన్ని ఎలా కడతారో తెలిసినా దాన్ని డిజైన్ చేస్తారు ముందు పేపర్ మీద. ఎలా డిజైన్ చేస్తారంటే పెర్ఫెక్ట్గా డిజైన్ చేస్తారు. నేను ఈ స్తంభాలని జాగ్రత్తగా పరిశీలించా. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళేప్పుడు నాకు పనే ఉంటుంది, ఈ స్తంభాలని పరిశీలించడమే పని. నాకు ఓ సంగతి అర్థమైంది. ఈ స్తంభము నిటారుగా ఉండి ఇలా పక్కకి ఇటు పక్కకి అటు పక్కకి సిమ్మెట్రిక్గా ఉండి సెంటర్లో ఉన్నప్పుడు ఆ స్తంభము కొంచెం సన్నగా ఉంటుంది. అలా కాకుండా పక్కకుండి పైకొచ్చి ఇలా ముందుకి ఇటువైపు క్యాంటిలీవర్లాగా వచ్చి అక్కడ పైన పట్టాలు వేసినప్పుడు ఆ స్తంభం ఈ సెంటర్ స్తంభం కంటే కొంచెం లావుగా ఉంటుంది. ఇటొక స్తంభం అటొక స్తంభం పెట్టి మధ్యలో అడ్డంగా ఒక బీమ్ వేసి దాని మీద వేసినప్పుడు ఈ రెండు స్తంభాలు మరింత సన్నగా ఉంటాయి. ఇదంతా ఎలా వచ్చిందంటారు? ఆ మేస్త్రీలను కూలీలు కలిసి కట్టారు. అది ఇట్ ఈస్ డిజైన్. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్ ఈస్ డిజైన్. ఎవ్రీ ఇంచ్. పెద్ద పెద్ద ఇంజనీర్లు కూర్చుని ఉన్నారు క్లాసులో, వాళ్ళకి తెలుసు ఆ డిజైన్ ఎలా చేస్తారో. ప్రతి అంగుళము, అరంగుళము, పావు అంగుళముతో సహా డిజైన్ చేసి కడతారు. అది నాలెడ్జ్. చాకలవాడే చదువు మేల అనడానికి వీల్లేదు. దట్ ఈజ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ యూనివర్సిటీల్లో నేర్చుకుని పుస్తకాల నుంచి తెలుసుకుని ఆ నాలెడ్జ్ తోటి ఆ మెట్రో రైలు నడుపుతున్నారు, విమానాలని నడుపుతారు. నాలెడ్జ్ ఉంటుంది. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా నాలెడ్జ్ మీద నడుస్తూ ఉంటాయి. కంప్యూటర్లు తయారు చేస్తారు నాలెడ్జ్. కాబట్టి ఆ నాలెడ్జ్ మనకు అవసరం. పండితుడి కంటే చాకలవాడి మేలన్నాడు కదా అని ఇంకా పుస్తకాలన్నీ తీసుకెళ్ళి రోడ్డు మీద పారేసి కూర్చోమని కాదు. అవసరం, నాలెడ్జ్ అవసరం. ఆ నాలెడ్జ్ గురించి మీరు తెలుసుకోవాలి. ఆ నాలెడ్జ్ ఏమిటది? ఆ జ్ఞానం ఏమిటది? ఆ జ్ఞానము అది ఏ రూపంగా ఉంటుందంటే అక్యూములేషన్ రూపంగా ఉంటుంది. అంటే మీకు యూనివర్సిటీకి వెళ్తారు, ఫస్ట్ డే ఏం పాఠం చెప్తారు? పెర్ముటేషన్స్ చెప్తారు. సెకండ్ డే కూడా అదే చెప్తారు లెక్కల్లో. థర్డ్ డే కూడా అదే చెప్తారు. ఫోర్త్ డే కాంబినేషన్స్ చెప్తారు.
ఫిఫ్త్ సిక్స్త్ డేస్ కూడా కాంబినేషన్సే చెప్తారు. సెవెంత్ డే పార్షల్ ఫ్రాక్షన్స్ చెప్తారు. ఎయిత్ నైన్త్ డేస్ కూడా వే చెప్తారు. అప్పుడు లెవెంత్ డే బైనామియల్ థీరం చెప్తారు. అది అలాగే అక్యూములేషన్. ఆ మొదటి 9 రోజుల పాఠం కనుక మీరు వినకపోతే మీకు ఆ బైనామియల్ థీరం అర్థం, ఇంకా జీవితానికి ఆ బైనామియల్ థీరం అర్థం కాదు. అక్యూములేషన్, ఆ నాలెడ్జ్ అక్యూములేషన్, అది అలాగా అక్యూములేట్ చేసుకుంటూ వస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు నాలెడ్జ్ అని ఏదైతే అంటున్నారో దానిని మెమొరీ, స్మృతి అని అనొచ్చు. దాన్ని స్మృతి అని అనొచ్చు, దాన్ని ఇంకో మాట కూడా అనొచ్చు. మీరు బహుశా ఇష్టపడకపోవచ్చు ఆ మాటని, దాన్ని ఇన్ఫర్మేషన్ అని కూడా అనొచ్చు. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ఇన్ఫర్మేషన్. అలాంటి నాలెడ్జ్ అంటే మెమొరీ రూపంగా మీ యందు ఉండే నాలెడ్జ్, మీ బుద్ధి యందు ఉండేది. ఇన్ఫర్మేషన్ రూపంగా, ఇన్ఫర్మేషన్ అనే దాన్ని మనం వ్యాఖ్యానించవచ్చు. అటువంటి నాలెడ్జ్ మనకు అవసరమా కాదా? అవసరం. అది లేకపోతే అసలు జీవితమే లేదు. ఇప్పుడు లేచి ఇంటికి వెళ్ళాలంటే అలా ఆ నాలెడ్జే అవసరం. ఇప్పుడు లేచి ఇంటికి వెళ్ళాలంటే మీకు డైరెక్షన్ తెలుసుండాలి, ఎటువైపు వెళ్ళాలో తెలుసుండాలి, ఆ నాలెడ్జ్ అవసరం. మెమరీ, ఏదైనా బైనామియల్ థీరం ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మెమరీ, ఆ ఫార్ములాని బట్టి సాల్వ్ చేస్తారు. మెమరీ, మాకు యూనివర్సిటీలో ఈ ఎక్స్పెరిమెంట్ చేసేప్పుడు వాడు కాగితం ఇచ్చే మొట్టమొదటి ఫార్ములా వేయాలి. అక్కడ ఫార్ములా కనుక వేయకపోతే వాడు పరీక్ష ఫెయిలే. ఫార్ములా వేసేస్తే 4 మార్కులు వచ్చేస్తాయి. అవుట్ ఆఫ్ 20 4 మార్కులు వచ్చేసేవాడికి. అప్పటికే ఫార్ములా వేయాలి. ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ, ఆ పారామీటర్స్ అన్నీ నోట్ చేసుకుని అవి తీసుకెళ్ళి ఆ ఫార్ములాలో పెట్టాలి. కాబట్టి మెమరీ, దట్ వాట్ యు కాల్ నాలెడ్జ్, ఇట్ ఈజ్ మెమరీ, ఇట్ ఈజ్ ఇన్ఫర్మేషన్. వ్యాకరణం అంతే, న్యాయం అంతే, మీమాంస అంతే. కర్మ సచినావృతం చేస్తున్నాడు, 16 ఉపచారాలు, మెమరీ. ఈ వ్రతం చేసే పురోహితులు ఆ వ్రత కథ అంతా కూడా కంఠస్థం చేసి పెట్టేస్తాడు. పుస్తకం చూడకుండా వ్రత కథ చెప్పేస్తాడు. ఆ మహారాజు ఉండెను, ఆయన అల్లుడు కూతురుతో కలిసి రైలు పడవ ఎక్కి వెళ్ళి చూడెను, అంతా ఆయన పుస్తకం చూడకుండా చెప్పేస్తాడు. శ్లోకాలు చదవడం మానేసరి ఈ శ్లోకాలు ఎవరికి అర్థమయ్యేకో పెట్టేయకో అది కాదే, అది అదో పద్ధతి. ఆయన చెప్పేస్తాడు, కథ చెప్పేస్తాడు. ఆ కొబ్బరికాయ కొట్టండి అని ఇంతకుముందు ఉండేది కాదు. ఇది ప్రతి అధ్యాయం అయిన వెంటనే కొబ్బరికాయ కొట్టడం ఉండేది కాదు. అది ఎవడో ఓ పురోహితుడు, ఓ గడుసు పురోహితుడు మొదలుపెట్టాడు, అందరూ మొదలుపెట్టేశారు. ఆ హారతి ఇవ్వండి, మధ్యలో కొబ్బరికాయ కొడితే హారతి ఇవ్వచ్చు. అందరూ మళ్ళీ ఇంకోసారి దండం పెట్టుకుని ఆ హారతిని ఇంకోసారి కళ్ళ కత్తుకుని మొత్తం కళ్ళు బుగ్గలు అన్ని నల్లగా అయిపోతాయి ఈ హారతులన్నీ అయ్యేప్పటికి. మెమరీ, అబ్బాయి ఈయన మంచి పండితుడు రా అని అనుకుంటారు వచ్చిన వాళ్ళందరూ. వాళ్ళు ఇచ్చి పాండిత్యం సర్టిఫికెట్, అది దాని విలువెంతో మీరే తెలుసుకోవాలి. వీళ్ళందరూ కలిసి పండితుడైన సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ పాండిత్యం ఎంతటి పాండిత్యం, బట్ స్టిల్ మెమరీ. కాబట్టి జ్ఞానము ఏదైతే స్మృతి పథమునందు, స్మృతి రూపముగా ఉంటుందో, ఏదైతే సమాచారము రూపముగా ఉంటుందో, అటువంటి జ్ఞానము దానిని త్రోసిపుచ్చుట కానీ తిరస్కరించుట కానీ నా అభిమతము కాదు. ఆ జ్ఞానము అత్యావశ్యకము. జీవితంలో ఏ పని చేయాలన్నా ఆ జ్ఞానం అవసరము. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చారు తయారు, రాత్రి భోజనంలో చారు పెట్టాలంటే జ్ఞానం ఉండాలా కలదా? నన్ను పెట్టమంటే చారు నేనేం పెడతాను? నేను ఎందుకు కొరగాని వాడను? కిచెన్లోకి వెళ్తే ఎందుకు కొరగాను? ఏదో అలాగే జీవితం వెళ్ళిపోతాం. జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఆవశ్యకము. సాకలి వాడు మేలు అన్నప్పుడు ఆ జ్ఞానము ఇంతవరకు నేను చెప్పిన జ్ఞానము వంటిది కాదు అని మీకు తెలుస్తుందా లేదా? సాకలివాడు మేలు అన్నప్పుడు ఆ మేలైన జ్ఞానము ఈ పాండిత్య జ్ఞానము కాదు కదా. ఈ తేడా మీరు గుర్తించినప్పుడు
మీరు చాకలి వాడిని గౌరవిస్తారు. జ్ఞానము ద్విధము, ఈ జ్ఞానము మంచిది, ఈ జ్ఞానం అక్కడతో అయిపోలేదు, ఇంకో రకం జ్ఞానము గలదు అనే వివేకము గలవాడు చాకలి వాడిని గౌరవిస్తాడు. ఆ వివేకం లేనివాడు చాకలి వాడిని గౌరవించడు. మీరు గమనించారో లేదో, అహంకారిగా ఉంటాడు. చాకలి వాడిని గౌరవించాలంటే కూడా వాడు చాలా వివేకవంతుడయి ఉండాలి. ఇప్పుడు ఇంత కథ ఎందుకు చెప్తున్నానంటే, నేను బ్రహ్మతత్వస్య జ్ఞానం అన్నారే, అది చాకలివాడి జ్ఞానము మేలు వంటి జ్ఞానమా లేకపోతే ఈ పండితుని జ్ఞానము వంటిదా అది ప్రశ్న. మీరు ఎవరినైనా అడగండి, మహావిద్వాంసులను అడగండి, నేను చెప్పమంటారా దాని పరిస్థితి? అసలు ఇలాగంటే వివేకము డిస్టింక్షన్ ఉంది అని కూడా వాళ్ళు ఎరుగరు. దేర్ ఈజ్ సచ్ ఎ డిస్టింక్షన్ అనే విషయం కూడా ఎరుగరు. అసలు అది తెలియడమే చాలా గొప్ప. చాకలివాడు జ్ఞానము మేలన్నామే, ఆ జ్ఞానము అది మెమొరీ కాదు, అది అక్యుములేషన్ కాదు, అది ఇన్ఫర్మేషన్ అనదగ్గ జ్ఞానము కాదు, అది పుస్తకాల నుంచి వచ్చేది కాదు, జీవితానుభవం నుంచి వచ్చేది. జీవించేస్తే వచ్చేయదు, జీవితాన్ని పరిశీలిస్తే వస్తుంది, ఆ ఓపెన్నెస్ ఉంటే వస్తుంది, ఆ నాట్ నోయింగ్ మైండ్ ఉంటే వస్తుంది. ఐ నో అని కాకుండా ద మైండ్ నోస్ అని కాకుండా ది మైండ్ డజంట్ నో అనే వివేకం ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ది మైండ్ నోస్ అన్నవాడు ఆ పాండిత్యాన్ని, ఆ పాండిత్య జ్ఞానమే వాడికి వస్తుంది తప్ప ఈ జ్ఞానము రాదు. ఈ జ్ఞానానికి వేరే పేరు పెట్టుకోవడం మంచిది. నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏమిటంటే, ఆ జ్ఞానాన్ని ఈ జ్ఞానాన్ని కూడా జ్ఞానశబ్దంతో వాడడం మూలంగా వీళ్ళు ఏమైపోయారంటే, ఈ పండితులందరూ కలిసి ఏ కంక్లూషన్కి వచ్చేసారంటే, ఇది పాండిత్య జ్యోతిష పాండిత్యము వ్యాకరణ పాండిత్యం వంటిదే ఇది అనే పరిస్థితికి వచ్చేసి, భాష పెద్ద పెద్ద గ్రంథములను వాద గ్రంథములను చదువుకుంటూ ఉండడమే మోక్ష మార్గము అనే మార్గానికి వచ్చేసారు. అది ఒక ప్రాసెస్. ఇప్పుడు ఎంఏ ఈజ్ ఎ ప్రాసెస్. ఏమిటి ప్రాసెస్? హై స్కూల్ అవ్వాలి, కాలేజ్ అవ్వాలి, యూనివర్సిటీలో 2 ఏళ్ళు చదివితే ఎంఏ వస్తుంది. దట్ ఈస్ ఎ ప్రాసెస్. అలాగే ఆత్మజ్ఞానానికి బ్రహ్మజ్ఞానము కూడా ప్రాసెస్. ఆ ప్రాసెస్లో వెళ్ళి 10+3+2 లాగా ఆ ప్రాసెస్లో వెళ్ళిపోతే బ్రహ్మజ్ఞానము వచ్చేస్తుంది అనే కంక్లూషన్కి వచ్చేసారు. వచ్చేయటమే కాదు, ఆ జీవితాన్ని అలా గడుపుతున్నారు, వేదాంత అధ్యయనాన్ని అలా గడిపేస్తున్నారు. గడిపేస్తే జ్ఞానం రాలేదు, అది తెలుస్తూనే ఉంది. వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఇతరులకి తెలుస్తూ ఉంటుంది, కానీ భవిష్యత్తులో ఎప్పుడో వస్తుంది. మన ప్రాసెస్ అయిపోతే భవిష్యత్తులో వచ్చేస్తుంది అని ఆ జ్ఞానాన్ని వాయిదా వేసేసుకుని కూర్చున్నారు. దాంట్లో అనేక వివేకములు లోపించున్నాయి. జ్ఞానం ఎప్పుడు భవిష్యత్తులో రాదు, వర్తమానంలోనే వస్తుంది, ఆ తేడా తెలియకపోవడం. జ్ఞానము ఇప్పుడు మనం అంటున్న జ్ఞానము ఇది మెమొరీ బేస్డ్ జ్ఞానము కాదు అనే తేడా తెలియకపోవడం. బ్రహ్మతత్వ జ్ఞానము, నేను ఇంతవరకు విస్తారంగా వర్ణించిన పాండిత్య జ్ఞానము కాదు. అలాంటి జ్ఞానమే అయితే రమణ మహర్షి జ్ఞాన అయ్యుండేవారు కాదు, నిసర్గదత్త మహారాజు జ్ఞాన అయ్యుండేవారు కాదు, రామకృష్ణ పరమహంస జ్ఞాన అయ్యుండేవారు కాదు, వీళ్ళెవరూ కూడా జ్ఞానులు అయ్యుండేవారు కాదు. ఈ పెద్ద పెద్ద పుస్తకాలని చదివేసి పుస్తకాలు వ్రాసేసిన వాళ్ళు జ్ఞానులు అయిపోయి ఉండాల్సి ఉంటుంది. మీకు అది కనపడదు, ఇది కనపడదు. ఈ జ్ఞానము పండితుని కంటే చాకలి వాడు మేలన్నారు చూడండి, ఆ జ్ఞానం. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే నాలెడ్జ్ వర్సెస్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అని చెప్పాలి. బ్రహ్మతత్వం యొక్క జ్ఞానము అది నాలెడ్జ్ కాదు, అది క్రియేటివ్ ఇంటెలిజెన్స్. చాకలివాడు మేలు అన్నప్పుడు మీరు ఆ చాకలివాడిని పట్టుకోండి, మంచి దృష్టాంతం. చాకలివాడు మేలు అన్నప్పుడు
వాడు తెలుసుకున్నది అది ఏమిటది? పుస్తకాలు చదివి సంపాదించిన జ్ఞానము కాదు, అది ది క్రియేటివ్ ఇంటెలిజెన్స్. అది ఇంటెలిజెన్స్, ఇంటలెక్ట్ కాదు. పుస్తకాలు చదివిన పాండిత్య జ్ఞానము ఇంటలెక్ట్, అది ఇంటెలిజెన్స్. ఇంటలెక్ట్ కంటే ఒక మెట్టు పైది, లేదా ఒక ఒక లోతు, ఎక్కువ లోతు గలది ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్లో ఒక సృజనాత్మకత ఉంటుంది, ఒక సృజనాత్మకత ఉంటుంది, అలాంటి ఇంటెలిజెన్స్. అప్పట్లో ఒక అగ్రికల్చరల్ ప్రైజు, ఏదో అగ్రికల్చర్లో రీసెర్చ్ ప్రైజ్ ఒకటి ఉన్నది. ఆ ప్రైజు ఒక అన్ఎడ్యుకేటెడ్ రైతుకి ఇచ్చారు. ఎందుకంటే ఆ రైతు ఎవరిని కనిపెట్టాడంటే, ఒకనొక తెగులుకి ఓ పురుగు, ఒక 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 ఫ్లై ఎగిరేటువంటి ఒక పురుగు ఒకనొక తెగులుకి నివారణ అని కనిపెట్టాడు. అది ఎలా కనిపెట్టేవా అని అడిగారు. ఈ తెగులు వచ్చినప్పుడు నేను ఆ పొలంలో నడుస్తుంటే ఈ ఒకటి ఎగురుతోంది, ఒక పురుగు ఒకటి ఎగురుతోంది. ఆ పురుగు ఏం చేస్తుందంటే ఈ తెగుల్ని అది భక్షించేస్తోంది. కాబట్టి ఆ పురుగులు కనుక ఎక్కువగా ఉన్న సందర్భంలో అవి ఎగురుతున్నప్పుడు ఆ తెగులు పట్టదు, పంటకి పంట బాగా వస్తుంది అని పరిశీలించి నేను ఆ పురుగుని పట్టుకుని దాన్ని ఆ పురుగుల్ని కొన్నింటిని మా తోటలో ప్రవేశపెట్టి నేను ఎక్కువ పంటని సాగు తీశాను. ఆ వార్త ఇలా వెళ్ళి అలా వెళ్ళి ఆఖరికి అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళింది ఢిల్లీలో. వాళ్ళు పరిశీలించి, ఎస్ ఈ పురుగు ఉన్నట్లయితే ఆ తెగులు రాదు, ఇది ఒక గొప్ప డిస్కవరీ అని అతనికి ప్రైజ్ ఇచ్చారు. అది చాకలివాడు జ్ఞానము మేలన్న అలాంటి జ్ఞానం. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే, రెండు జ్ఞానములు ఉన్నాయని మొదటి వివేకము. రెండు రకముల జ్ఞానములు గలవు. మొదటిది ఇంటలెక్చువల్ నాలెడ్జ్, బౌద్ధికమైన విజ్ఞానం. దానిని అది ఒక ప్రాసెస్, అది మీరు కాలక్రమంలో సంపాదించుకుంటారు. అది సంపాదించి కొలది నేను పండితుడను అనే అహంభావము కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే నేను ఐఎమ్ ఏ స్కాలర్ అనేటువంటి భావన సహజంగానే నిర్మాణం అవుతుంది. తప్పు కూడా కాదు, అది అవసరమైన భావనేమో బహుశా. అహంకారం లేకపోతే మంచిది, కానీ ఒకప్పుడు అహంకారం లేకపోతే వాడిని పక్కన పారేస్తారు తీసి. ఒకప్పుడు అహంకారం ఉంటేనే మంచిదేమో అనిపిస్తుంది. కాబట్టి అది అహంభావమును నిర్మాణం చేస్తుంది. అది బుద్ధియందు మెమొరీ, స్మృతి రూపంగా ఉంటుంది జ్ఞానము. జీవితంలో అనేక అంశములలో ఆ జ్ఞానము అత్యావశ్యకము, అది లేకపోతే జీవితం ముందుకు నడవదు. కానీ దానికంటే భిన్నమైన విలక్షణమైన మరి ఒక జ్ఞానము గలదు. అది బుద్ధిశక్తికి అతీతమైనది, మెమొరీకి అతీతమైనది. ఆ జ్ఞానము మీ స్వరూపంలో ఉన్నది. ఆ జ్ఞానం, అలాంటి జ్ఞానమును పొందే సామర్థ్యం మీకు గలదు. దాన్ని అది పరిశీలనను బట్టి వస్తుంది ఆ జ్ఞానము. ఆ జ్ఞానము అది ఆత్మజ్ఞానం అన్నప్పుడు ఆ జ్ఞానం తప్ప ఈ జ్ఞానము కాదు. బ్రహ్మజ్ఞానము అన్నప్పుడు ఆ జ్ఞానమే తప్ప అటువంటి క్రియేట్ సృజనాత్మకమైన తెలివితేటలు. ఒకప్పుడు పిహెచ్డీ చేసిన భర్త అజ్ఞానిగా ఉంటాడు, మూర్ఖుడుగా ఉంటాడు. పదో తరగతి కూడా పాసు కాని భార్య చాలా తెలివితేటలుగా ఉంటుంది. అంటే అక్కడ తేడా ఎక్కడొచ్చింది? వీడు మెమొరైజ్ చేసిన జ్ఞానంలో దిట్ట వీడు, పరిశీలించి తెలుసుకోవటంలో ఆమె దిట్ట. ఇప్పుడు ఆత్మస్వరూప జ్ఞానము ఇదా అదా? అది ఇది కాదు. అయితే ఇది ఎందుకు పనికిరాదా? ఇది కావాలి, ఇది అత్యావశ్యకం. అనేక సందర్భాల్లో ఇది పాఠమైన వెంటనే మీరు ఇంటికి వెళ్ళాలంటే మెమొరీయే కావాలి మీకు. మెమొరీ రూపంగా ఉన్న జ్ఞానమే కావాలి, లేకపోతే ఇంటికి వెళ్ళలేరు. క్రియేటివ్ ఇంటెలిజెన్స్లో మీ ఇల్లు ఎలా తెలుస్తుందో తెలియదు. కాబట్టి క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అది బ్రహ్మజ్ఞానము. అది ఎలా తెలుస్తుంది? ఆత్మస్వరూప విచారము చేయటం ద్వారా దానిని మీరు పొందుతారు.
పదచ్ఛేదం అన్నాము. ముక్తి బ్రహ్మతత్వస్య జ్ఞానాత్ అన్యథా స్వప్రబోధం వినా నైవ నా ఏవ స్వస్వప్న హీయతే యథా. తూ పైన చెప్పిన కర్మ ఉపాసనల కంటే భిన్నముగా ముక్తి మోక్షము బ్రహ్మతత్వస్య పరమాత్మస్వరూపము యొక్క జ్ఞానాదేవ జ్ఞానము వలన మాత్రమే కలుగును. అన్యథా మరి ఒక విధముగా అనగా కర్మ ఉపాసనల వలన నచ కలుగనే కలుగదు. స్వప్రబోధం తన స్వరూపమును తెలియకుండా వినా కూడా పెట్టుకోవాలి. స్వప్రబోధం వినా తన స్వరూపమును తెలియకుండా నైవ బ్రహ్మజ్ఞానము కలుగనే కలుగదు. యథా ఎలాగంటే స్వస్వప్న తన స్వప్నము స్వప్రబోధం వినా తాను తెలివి తెచ్చుకోకుండా నైవ హీయతే తొలగనే తొలగదు. ఇప్పుడు మీరు కలగంటున్నారండి, కలలో భయం వేస్తూ ఉంటుంది, చాలా భయం కలుగుతూ ఉంటుంది, దుఃఖం కలుగుతూ ఉంటుంది కలలో. ఇప్పుడు ఈ కలలో కలిగే భయము దుఃఖము పోవాలంటే మీకు ఎటువంటి జ్ఞానము ఆవశ్యకము? మీ పాండిత్య జ్ఞానము ఆవశ్యకమా లేక తెలివి తెచ్చుకునుట ఆవశ్యకమా? తెలివి తెచ్చుకుంటే సరిపడింది. స్వప్నము ఎలా పూర్తవుతుందో తెలుసునా? ఇది స్వప్నము అని తెలియగానే అది పూర్తవుతుంది, ఇంకో ఉండదు, అక్కడతో ఆఖరది. హీయతే ఇది స్వప్నము అని తెలుసుకోనంత వరకు ఆ స్వప్నము అలా కొనసాగుతూనే ఉంటుంది. ఆ స్వప్నాన్ని బట్టి కలిగేటువంటి దుఃఖము భయము కలుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఇది స్వప్నం రా అని తెలుసుకున్నాడు, ఇప్పుడు వీడు కలగంటున్నాడు, ఆ కలలో వీడు దుఃఖాన్ని భయాన్ని అనుభవిస్తున్నాడు, ఒళ్ళంతా చెమట్లు పడుతోంది, అయ్యో బాబో అంటున్నాడు. ఇప్పుడు భార్య వీడి భుజం మీద తట్టి, ఏ లే చాలు లే పొలవరింతలు లే ఏడు కలగంటున్నావు లే అంటుంది ఆవిడ. వీడు టక్కుమని లేస్తాడు, ఏమిటి అంటాడు, కలగంటున్నావు నువ్వు అంటుంది ఆవిడ. అప్పుడు అవును కలగంటున్నాను కదా అని తెలుసుకుంటాడు, అప్పుడు ఆ భయం అంతా పోతుంది. అది కాకుండా ఆ స్వప్నంలో వీడు గురువు గారి దగ్గరికి వెళ్ళి పాండి వ్యాకరణ శాస్త్రం అంతా తలకిందులుగా వల్లించడం వల్ల ఆ స్వప్నంలోని దుఃఖము భయము నుంచి వీడికి విముక్తి లభిస్తుందా చెప్పండి మీరు? అలాగే ఆత్మస్వరూపమును తెలుసుకునుట ద్వారా తన స్వరూపము ఎడల జాగరూకుడగుట ద్వారా వీడు బ్రహ్మాత్మను తెలుసుకుని వీడు మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో ఈ టాపిక్లో నేను మరొక్క విషయం చెప్పడం చెప్పలేదు, అది కూడా చెప్పేస్తే ఆ టాపిక్ కంప్లీట్ అవుతుంది. ఆ టాపిక్ ఏమిటంటే, ఒకడు ఈ వివేకమును తెలుసుకోకుండా, అంటే స్మృతి రూపమైన జ్ఞానము వేరు, అనుభవ రూపమైన పరిశీలన ద్వారా లభించే అనుభవ రూపమైన జ్ఞానము వేరు అనే వివేకము, ఆ తేడాన్ని తెలుసుకోకుండా ఎవడైతే కేవలము ఆ మొదటి మార్గంలోనే పోతూ ఉంటాడో వాడికి ఏమైపోతుందో తెలుసునండి, ఆ జ్ఞానము పెద్ద బరువు అయిపోతుంది. ఆ బరువు అనుభవించిన వాడికి తెలుస్తుంది. నేను వేదం వల్లించేవాడిని,
ఒక పన్నం వల్లించాం. యజ్ఞే తేజస్విన్ తేజస్వీత్వం అంటూ మొదలుపెట్టి ఒక పన్నం వల్లించాం. ఎంతో ఉత్సాహంగా ఉండేది. ఈ మూల నుంచి ఆ మూల దాకా పన్నం ఎక్కడ ఏ పనస అడిగినా తడుముకోకుండా చెప్పేటువంటి విధంగా వల్లించాం. రెండో పన్నం వల్లించాం అదే ఉత్సాహంతో, అదే శ్రద్ధతో. ఆ విధంగా 10 పన్నాలు వల్లించి పరీక్షిస్తే దడదడలాడిపోయింది సభ అంతా కూడా. అబ్బా వీడు ఎంత బాగా వేదం వల్లిస్తున్నాడనే ఓ ప్రైజ్ తెచ్చుకుని దాకా వచ్చాము. 11వ పన్నం వల్లిస్తున్నాం. ఈ 10 పన్నాల బరువు అనుభవానికి రావడం ప్రారంభమైంది. ఎందుకంటే 11వ పన్నం వల్లిస్తుంటే 9వ పన్నం వెనకబడింది. అది గుర్తుకు రావట్లేదు. అప్పుడు నేను ఒకసారి గురువు గారితో అన్నాను, 20వ పన్నం దగ్గరికి వచ్చాక అన్నాను. ఏమంటే 20 పన్నాలు వచ్చేసాయి, 20వ పన్నం బాగా నడుస్తోంది, కానీ 4వ పన్నం గుర్తులే ఉండట్లేదండి అన్నాను. అంటే ఆయన అన్నారు, వేదం వచ్చేదాకా వల్లించాలి, చచ్చేదాకా వల్లించాలి అని చెప్పారు. కొన్నాళ్ళు గారు అలా చెప్పారు. అప్పుడు అబ్బాయి అవసరాలు గారని ఇంకొక పండితులు ఉండేవారు. ఆయన అన్నారు, నాన్న వేదం చదివి కొలది, అది భారం అయిపోతుందిరా అని చెప్పారు. నేను యూనివర్సిటీలో ఏదో పరీక్షకి ప్రిపేర్ అవుతుంటే అప్పటికే 30-35 పన్నాలు నేను వల్లించాను. ప్రిపేర్ అవుతుంటే ఈ పన్నాలన్నీ జారిపోతున్నాయి, ఈ యూనివర్సిటీ ఎంఎస్సీ ఎగ్జామ్స్ ఈ హడావిల్లో ఆ ఫోకస్లో ఉండిపోయేప్పటికీ క్రమంగా ఈ పన్నాలన్నీ జారిపోతున్నాయి అని ఒక అనుభవం నాకు కలిగింది. కలిగినప్పుడు నేను ఒక కాన్ఫ్లిక్ట్ని, ఒక ఘర్షణని అనుభవానికి వచ్చింది నాకు. ఆ తర్వాత 50 పన్నాలు వల్లించాను, 60 పన్నాలు వల్లించాను. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఇది బరు భారము, స్థానుదయం భారహారి అని మంత్రాలు చెప్పనే చెప్పే. గాడిద గంధపు చెక్కల మూటని మోస్తున్నట్టుగా అయిపోయింది బ్రతుకు. అవడానికి గంధపు చెక్కలే, అవన్నీ మూట కట్టి గాడిద మీద వేశారు. దానికి గంధం పరిమళమున్న అనుభవానికి వస్తుందా, లేకపోతే బరువు అనుభవానికి వస్తుందా? వేదము యొక్క బరువు అనుభవానికి వస్తుంది, భారం అనుభవానికి వస్తుంది. పాణిని సూత్రాలు వల్లించి వల్లించి వల్లించిన తర్వాత వాటి బరువు అనుభవానికి వస్తుంది. భాష యొక్క సౌందర్యం అనుభవానికి రావటం లా. సూత్రాల బరువు అనుభవం ఇంతంత పొడుగు వృత్తులు టిడ్డానై ఇంట్లో ఎసచు మాత్రచు దగ్ఘ్నై ఏంటో ఇంత పొడుగు సూత్రాలు, వాటి బరువు అనుభవానికి వస్తుంది. పాణిని దగ్గర కొంత ఆలోచన అయినా ఉంది, వేదం దగ్గర ఇంకే ఆలోచన లేదు, కేవలము వల్లించటమే. బరువు అనుభవానికి వచ్చేది అంటే ఈ మెకానికల్ ప్రాసెస్లో మీరు సంపాదించి బ్రెయిన్ సెల్స్లోకి దట్టించి పెట్టుకున్న నాలెడ్జ్, జ్ఞానము, దాన్ని మెకానికల్ నాలెడ్జ్ అనొచ్చు. అది ఈ చాకలివాడి తెలివితేటలు అన్నాను చూడండి, అంటే క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అన్నాను, దానికంటే విలక్షణ. ఆ రెండు వేరు వేరు. ఒకప్పుడు ఈ మెకానికల్ నాలెడ్జ్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్కి ఆటంకమయ్యే ప్రమాదము గలదు. ఎవడైతే మెకానికల్ నాలెడ్జ్ని అక్యూములేట్ చేసుకుంటూ పోతూ ఉంటాడో వాడి ముందు క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అనేది వేరే ఒకటి ఉన్నది అని చెప్తే వాడు దెబ్బలాటకు వస్తాడు. మీకు తెలుసా, అలా దెబ్బలాటకు వచ్చినప్పుడు నేను అనుకున్నా, ఓహో ఈ మెకానికల్ అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్ బాగా వంటబట్టింది ఈయనకి. అది ఆ పరిశీలనాత్మకమైన విజ్ఞానాన్ని అది కప్పివేసినది, ఇంకా ఈయన వల్ల వదది అని అనుకుని నేను మౌనంగా ఉండిపోయినాను. పండితులు పాండిత్యం అలా ఉంటుంది. అంచేతనే శంకరులు వివేక చూడమనిలో శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం పాండిత్యం ముక్తయే నతు ముక్తయే అన్నాడు. కాబట్టి ఈ మెకానికల్ అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్, స్మృతి రూపమైన జ్ఞానము, అది ఆ క్రియేటివ్ ఇంటెలిజెన్స్కి, ఆ సృజనాత్మకమైన విజ్ఞానము
తెలుగులో అలా అనువాదం చేస్తున్నా. స్మృతి రూపమైన జ్ఞానము సృజనాత్మకమైన విజ్ఞానమును కప్పివేసే ప్రమాదమున్నది, మీరు జాగ్రత్త పడితే పర్వాలేదు. మీకు రెండు కావాలి, అది సమస్య. ఇది కావాలి, అది కావాలి. అయితే దీన్ని పక్కన పారేసి అదే పట్టుకుంటారంటే వర్కౌట్ కాదు, మీకు భిక్ష దొరకదు. భిక్ష ఎవరో ఇస్తూ ఉంటారు, గుర్తుండాలా అక్కర్లేదా? ఎవరి గిన్నెలు వాళ్ళకి జాగ్రత్తగా అప్పచెప్పాలా అక్కర్లేదా? వీళ్ళ గిన్నెలు వాళ్ళకి, వాళ్ళ గిన్నెలు వీళ్ళకి ఇస్తూ ఉంటే పాపం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. కాబట్టి మెమరీ కూడా ఆవశ్యకం, మెకానికల్ అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్ అవసరం. లేకపోతే శ్లోకం ఎక్కడి నుంచి వస్తుంది? శ్లోకానికి తెలుగు చెప్పాలంటే కూడా అది ఆవశ్యకము. కానీ అది ఈ సృజనాత్మకమైన విజ్ఞానమును, అనుభవ రూపమైన జ్ఞానము కలగకుండా అడ్డుపడిపోయే ప్రమాదము కలదండోయ్. మీరు హెచ్చరిక గమనించి ఆ సృజనాత్మకమైన విజ్ఞానమును కాపాడుకునుడు, అల్టిమేట్గా అది మాత్రమే మీకు మోక్షాన్ని ఇస్తుంది. ముక్తిస్తు బ్రహ్మతత్వస్య జ్ఞానాదేవన చాన్యథా స్వప్రబోధం వినా నైవ స్వస్వప్నో హీయతే యథా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదక్ష్యతే. శాంతి శాంతి శాంతి.